കഷ്ടമുണ്ട്. నిందరికినట్టే ఆ ఈ పండగ ప్రతిపూట ఉండేదే కదే. ఈ ప్రారంభత కగులుకుందంటే ఇంతేనే కురుక్షేత్ర యుద్ధమే. మర్యాదగా కొండ అయ్యగారు మనం కాసేపు ఊపికుంటే క్షేమంగా వెళ్ళిపోతుంది. అంటే అటు చూడండి, మీరు మాటలు పెంచుకుని పోట్లాడుకుంటుంటే ఈ నీళ్ళు ఎవరికీ కాకుండా నేలపాలవుతున్నాయి. ఇల్లైనా ఊరైనా బాగుపడాలంటే సహనం కావాలి, సహకార భావం కావాలి. రా, నువ్వే ముందు తీసుకెళ్ళు. ఏమిటన్నాయ్ ఇది? అక్కడ ఆడవాళ్ళు మాటలతో పోట్లాడుకుంటుంటే ఇక్కడ మీరు కర్రలతో కొట్లాడుకుంటున్నారా? మీరే ఇలా ప్రవర్తిస్తే రేపు పిల్లలకి ఏం చెప్తారా చెప్పండి. ఆవేశం కాదన్నయ్య, కావాల్సింది ఆలోచన. ఎవరా అమ్మాయి? ఆవిడే అండి టీచరు. ఊరంతా ఆవిడ చాలా మర్యాద ఇస్తారు సార్. ఏమి నన్ను ఆలోచిస్తున్నా? ఇసుక మీద గీసిన బొమ్మలు ఎంతకాలం ఉంటాయా అని. నాన్న. అవునమ్మా, ఊళ్ళో వాళ్ళంతా నేను నిద్ర పెట్టుకుంటున్నాను. నిజమేనమ్మా, కానీ ఈ ప్రేమాభిమానాలు ఎంత శాశ్వతమా అని. అదేమి నాన్న, ఇప్పుడు ఆ సందేహం ఎందుకు వచ్చింది? అన్నీ తెలిసి అడుగుతున్నావా అమ్మా? లోకానుభవం లేని వయసు నీడలు చూసి నిజమనుకుంటుంది. ఈ వెర్రిలోకం సంగతి నీకు తెలియదమ్మా. ఎద్దు ఏనిందంటే గాట కట్టేయమంటుంది, అదుగో తోక అంటే ఇదిగో పులి అని భయపెడుతుంది. తాటాకు చప్పులకు భయపడితే బ్రతికేలా సాగుతుంది నాన్న. పిచ్చి తల్లి, కుట్టేది నల్లైనా దెబ్బలు తగిలేది మంచానికేనమ్మా. ఇది నా అనుభవం నేర్పిన గుణపాఠం. తను చేసేది మంచని మనసు కనిపించేటప్పుడు ఏ మనిషి ఎవరికీ భయపడాల్సిన అవసరం లేదు. రాధా, ఈ వెర్రి వేదాంతాలతోనే నీ బ్రతుకు భయంకరం చేసుకుంటున్నావమ్మా. నిజం నిప్పు లాంటిది, అది ఎప్పుడు కుప్పమంటుందో, ఆ మంటల్లో ఏ జీవితం ఏమైపోతుందో. చూడమ్మా, ముందు ఆ శని విరగడైతేనే కానీ నీకు విమోచనం లేదు, నాకు విశ్రాంతి లేదు. విధిని ఎవరూ తప్పించలేరు నాన్న. ఇప్పుడు ఏది ఎలా జరగాలో అలా జరగక తప్పదు. ఈలోగా మన నీడలను చూసి మనమే భయపడితేలా? రేపనేది మన చేతిలో లేదు నాన్న. ఎరా వేణు, ఊరి నుంచి వచ్చిన దగ్గర నుంచి నవ్వుతూ పేలుతున్న వాడివి, పెళ్ళేసరికి అలా బిగుసూపోయావేరా? అప్పుడు అడిగితే చదువు పూర్తి కావాలన్నావు, ఆ తర్వాత అడిగితే అమెరికా వెళ్ళి రావాలన్నావు. సరే, కాంప్రమైజ్ అయ్యాను. వచ్చావు, ఇప్పుడేమంటావు? అప్పుడే ఏం తొందర వచ్చింది నాన్న? తొందర నీకు కాదురా, నాకు. ఎరిగిన వాళ్ళంతా కోడలు ఎప్పుడు వస్తుందని అడుగుతుంటే నాకెంత చిన్నతనంగా ఉంటుందో నీకేం తెలుసు? ఒరే వేణు, అసలు నీకు పెళ్లి చేసుకోవాలని ఉందా లేక చేసుకుని చెప్పలేక సందేహిస్తున్నావా? నువ్వేం కాంప్రమైజ్ కానక్కర్లేదు, నేనేమనుకోను. బాగుందండి మీరు మరీను కొడుకుతో మాట్లాడేది ఇలాగేనేమిటి? అది కాదు, ప్రేమ కోసమై వాళ్ళు పడ్డారేమో పాపం పసివాడని. ఒరే, అలాంటిది ఏమన్నా ఉంటే అడ్రస్ చెప్పు, అర్జెంటుగా అన్ని ఏర్పాట్లు చేయిస్తాను. అబ్బే, అలాంటిదేం లేదన్నా, కొంత బెటర్. బాబు, మన అంతస్తుకి తగిన సంబంధాలు ఎన్నో వస్తున్నాయి, నువ్వు సరేనంటే. ఎలా అంటారే, పెద్దలు చేసిందే పెళ్లి, తెచ్చిందే పెళ్ళామనుకుని కళ్ళు మూసుకుని తాళిగట్టడానికి ఇదేమన్నా మనతరమా? నవతరమే, నవతరం. కాలం మారింది, పద్ధతులు మారాయి.
పెద్దవాళ్ళం పెద్దరికం దక్కించుకోవాలనుకుంటే వాళ్ళ మనసును అర్థం చేసుకుని పెళ్లి చేసేయాలి. ఆ విలాసం నువ్వు అడుగు, వివాహం నేను జరిపిస్తాను. అబ్బా, నీలాంటి తండ్రులుంటే కొడుకుల పెళ్లిళ్ళు అయినట్టే. నువ్వేం బాధపడకమ్మా, నేను తప్పకుండా పెళ్లి చేసుకుంటాను. మా నాయనే, ఈ ఒక్క మాట చాలరా బాబు. నీకు చాలేమో గాని నాకు మాత్రం చాలు. ఎవరిని, ఎప్పుడు, ఎక్కడ అది కూడా చెప్పు. మనం త్వరలోనే చెప్తా. ఇక మీకు చాలు గాని కాంప్రమైజ్ అవ్వండి. అయ్యాను, అవుతున్నాను. అయినా నీ మాటకు నేను ఎప్పుడు కాంప్రమైజ్ కాలేదు గనక. హాయనండి, రారా. అందరూ వచ్చారు, నువ్వు రాలేదేమిటని చూస్తున్నాను. ఎవరి చిత్రంగా ఉంది, సైలెంట్ గా ఉన్నావు. తులసైనా మనకి ఎప్పుడు లాసారా? ఏళ్ళు గడిచినా నేను ఏమాత్రం మార్పు రాలేదురా. ఏడు గడిస్తే దేశంలో మార్పు రావచ్చు, నా దేహంలో మార్పు రావచ్చు, కానీ నా మనసులో మాత్రం మార్పు రాదురా. మరి ఇంకా లాసేమిటిరా? మా నాన్నని పోగొట్టున్నానుగా. అరే అదెప్పుడు? నువ్వేం కంగారు పడుతు, వాడు హంస కాదురా, కాకి. కరకాల బ్రతుకుతాడు, బ్రతికి నా ప్రాణం తీస్తాడు. కాకపోతే నా అమ్మని ఏకాగ్రి చేసి మరోదంతా ఊరెళ్తాడా? ఓహో, అదే సంగతి. దూరంగా పర్వాలేదురా, కళ్ళ ముందే కాపురం పెట్టేశాడు. మరి నువ్వు చూస్తూ ఊరుకున్నావా? చూశాడు. నేనెక్కడ చూశాను? కానీ అతను వదలండిరా. అదేం చేస్తావు? నా పగురు, నా తడాక, నా దెబ్బ, నాదంతా చూపిస్తాను నీకు. నాక? నీ కదరా, నా అమ్మ హస్బెండ్ కి. అమ్మ హస్బెండ్ ఏమిట్రా, నాన్న లేవు. వాటిని నాన్న అనడానికి నా సిగరేట్ అనుకున్నావా? అయితే మీ నాన్న ఇంకా పాత రూట్లోనే ఉన్నాడనమాట. పాత రూట్ అయితే పర్వాలేదురా, కొత్త స్టెప్పుడి. సూర్యదేవ, లోకబాంధవ, నీ పుణ్యమాన్ని ప్రతిరోజు నా భక్తం చూసే అదృష్టం కలుగుతోంది. దగ్గరుండి ఉపచారం చేసే యోగం లేకపోయినా, దూరంగా ఉండి పూజించేందుకైనా ఏ కొత్త లేకుండా చేయి స్వామి. ఆగండి. మంచి కేసు దొరికింది, పది మంది దీన్ని చూసి పతివ్రత అనుకోలేము. ప్లాట్ఫారం మీద నమస్కారం పెడుతుంది. ప్లాట్ఫారం సరకు. అమ్మా అమ్మా, ఇలా ఎన్నిసార్లు నీకు చెప్పాను, ఆ కిటికి తలుపు తెరవద్దు తెరవద్దు అని. పొద్దున్న ఆవు చూస్తే పుణ్యం వస్తుందే కానీ ఆ దున్న పొద్దున చూస్తే ఏమొస్తుంది? తప్పునైనా తండ్రిని ఎంత మాట అనకూడదు. సుమారు ఎంత మాట అనొచ్చు? మీ నాన్నగారంటే ఎవరనుకున్నావు? నీ భర్త. అంతేనా? ఇద్దరు అశ్వినీ దేవతలు ఒక ధనవంతుని కలిసి మీ తండ్రి అయ్యారు. అమ్మా, నాకు ఒక అనుమానం. నీ కళ్ళ ముందే నీ భర్త ఇంకొక దాంతో కాపురం పెట్టాడే, నువ్వు ఎలా ఊరుకున్నావు? కుష్ఠరోగి అయిన భర్త కోరిక తీర్చిన సుమతి పుట్టిన పుణ్యభూమిలో పుట్టేంద్రా. అయితే మట్టి తిను, పుణ్యభూమి అట పుణ్యభూమి. ఏమిటి వేణుబాబు ఆలోచిస్తున్నారు? ఏం లేదు మాస్టర్, నేను ఈ పాఠశాల ఒకే సంవత్సరంలో పుట్టామట. నేనింత ఎదిగాను, ఈ పాఠశాల ఎంత పెరిగిందా అని చూస్తున్నాను. మీ నాన్నగారి హయాంలో ఈ స్కూల్ ఎంతో అభివృద్ధి చెందింది, ఇక మీ హయాంలో ఇది హై స్కూల్ కావాలని మా ఆశ. రామారాధ. వీరు మిస్టర్ వేణు, ఎండి, మన పట్టాభిరామయ్య గారి కుమారుడు. నమస్కారం. నమస్తే. మిమ్మల్ని గురించి చాలా గొప్పగా విన్నాను. చెప్పిన వాడు మంచితనం. చూశారా మా రాధ చమత్కారం? ఎంతైనా మాస్టర్ కదా. అదేమిటమ్మా, పెద్దవారు మాట్లాడుతుంటే పెడతానట. క్షమించండి, పిల్లల్ని బడి ఆలస్యంగా రాకూడదని చెప్తూ మనమే ఆలస్యంగా వెళ్తే వాళ్ళ క్రమశిక్షణ అవసరం చెప్పండి. యూఆర్ క్వైట్ కరెక్ట్, ప్లీజ్ గో. థ్యాంక్ యూ సార్. షీ ఇస్ టూ సిన్సియర్. కావాలని తప్పు చేసేవాడిని క్షమించినా ప్రయోజనం లేదు. అనుకోకుండా తప్పు జరిగినప్పుడు క్షమించాల్సిన అవసరం లేదు. యూఆర్ టూ గుడ్. నా జీవితంలో ఎవరికీ తలవంచలేదు, ఈనాడు మీ మంచితనం ముందుంచుతున్నాను.
అనుకోకపోతే నిన్న జరిగిన దానికి అపరాధం చెల్లిస్తున్నారా? అపరాధం అని కాదు, అభిమానంతో కూడా ఇస్తున్నాను. మీ అభిమానానికి థ్యాంక్స్. ఆడది చేరందుకునేది తన జీవితంలో ఒక్కసారి ఒక్క మనిషి దగ్గర నుంచి. ఆ మనిషిని నేనే ఎందుకు కాకూడదు? పంతులమ్మగారు బాగా పాఠాలు చెప్పి అలిసిపోయేలా నీళ్లు చదువుతున్నారా? రాధా మాధవ సంవాదం. నీ తోడుంటే అది నా అదృష్టం. ఇష్టమైతే నీ హృదయంలో చోటి, కష్టమైతే అక్షరాలు చెరిపాయి. ఎవరొచ్చారా చూడు? మీరు మా ఇంటికి? ఏం రాకూడదా? అయ్యయ్యో ఎంత మాట, క్షమించండి. ఏమిటయ్యా రామనాథం, వాకిట్లో నిలబెట్టే మాట్లాడుతున్నావు, లోపల తీసుకోదా? దయచేయండి దయచేయండి. తమరే స్వయంగా నా ఇంటికి రావాలా? కాకితో కబురు చేస్తే నేనే వచ్చేవాడిగా. కూర్చోండి. ఇది నేనే స్వయంగా రావాల్సిన విషయం మరి. సమయం వచ్చినప్పుడు తప్పదుగా. సరిగ్గా చెప్పారు డ్రైవర్. ఈ పూలు పళ్ళు వీటికి మనకి సంబంధం ఉంది, ముందు తీసుకోండి. ఏంటో నన్ను మరింత కంగారు పెడుతున్నారు. కళ్యాణం దోసుకొచ్చినప్పుడు కంగారు సహజమేనయ్యా, నీతో సంబంధం కలుపుకుందామనే వచ్చారు ఇప్పుడు. శాస్త్రులు గారు పెద్దల ముందు పరిహాసం. అన్ని సాంప్రదాయ సిద్ధంగా జరిపించాలని పట్టాభిరామి గారి అభిప్రాయం. నా అభిప్రాయం వారికి అర్థమైంది. ముందు మీరు ముహూర్తం చూసి చెప్పండి. రేపు దశమి గురువారం, ఎల్లుండి ఏకాదశి శుక్రవారం, రేపు దివ్యం, ఎల్లుండి మహాదివ్యం. ఇహే మీరు కాంప్రమైజ్ కండి. అయితే రేపే పెళ్లి చూపు. ఈ విషయంలో మాత్రం నేను కాంప్రమైజ్ కాను, వెళ్ళొస్తాను. శాస్త్రులు గారు ఇదంతా కళా నిజమా? నీ కడుపు బంగారు గారు ఇదంతా నిజమేరయ్యా. ఏమంటున్నారు? అబ్బే ఏమంటాడు, పేదవాడింటికి పెళ్లి తెస్తే కాదని అంటాడా? ఆ పెన్నిది మీ ఇంట్లోనే ఉంది, తీసుకుపోతున్నానని చెప్పటానికే వచ్చాను. శాస్త్రి గారు అయ్యా పెడదాం పదండి. అలాగే. అన్నయ్య మన రాధ చాలా అదృష్టవంతురాలు, నిక్షేపం లాంటి సంబంధం దొరికింది. చూడు బాబాయ్, మన రాధ లాంటి బంగారు బొమ్మ దొరకడం డాక్టర్ అదృష్టం. అదృష్టవంతుడు కనుకే వెతుక్కుంటూ మన ఇంటికి వచ్చాడు. అవునమ్మా, అన్నయ్య కోరిక ఇన్నాళ్లకు నెరవేరింది. మన రాధమ్మ పెళ్ళంటే ఊరందరికీ పండగే. నిజం చెప్పావు. చూడమ్మా, నేను వెంటనే వెళ్ళి అమ్మాయికి సుభాష్ చెప్పి రావాలి. ఇల్లు కొంచెం చూస్తుండండి, ఇప్పుడే వస్తాను మళ్ళీ. అమ్మ రాధ,
రామా ఓ మంచి మాట చెప్తాను. వస్తా గానీ ఓ ఐదు నిమిషాలు అలా కూర్చోండి. ఒక్క నిమిషం రామా, ఓ మంచి శుభార్త చెప్పాలంటుంటే. నాన్న, క్లాస్ టైంలో నేను బయట రానని మీకు తెలియదు. మాటలు ఏమైనా ఉంటే బెల్ కొట్టిన తర్వాతే కూర్చోండి. శంకర్ సరిగా రాయండి. బాబాయ్ ఏ తిన వచ్చారు? చూడమ్మా, ఓ శుభవార్త చెప్పాలని చచ్చి జరి పరిగెత్తుకొస్తే బడి టైం అయ్యేదాకా బయట నుంచోమంది. అదేమిటో నాకు చెప్పండి బాబాయ్, నేను సంతోషిస్తాను. ముందు అమ్మాయికి చెప్పాలి, ఇచ్చిన పాఠాలని బుద్ధిగా చదవాలి. తెలిసిందా? లేవండి లేవండి. క్లాస్ టైంలో నాంత కబులు కొడుతున్నావా? ఇప్పుడు చెప్పండి నాన్న మీ శుభవార్త. శుభవార్త ఏమిటమ్మా? నీకు మంచి సంబంధం వచ్చింది. సంబంధమా? ఎవరు బాబాయ్? ఎవరేమిటమ్మా? ఈ స్కూల్ కట్టించిన ఆయన మనవడు, అంటే పట్టాభిరావు గారి కొడుకు డాక్టర్ వేణు. ఏ రాధా, మంచి ఛాన్స్ కొట్టేశావు. ఉండు, ఇప్పుడే విషయం మన టీచర్స్ అందరికీ చెప్పేస్తాను. ఏ నాన్న, మీరు చెప్పింది నిజమేనా? నిజమేమిటమ్మా, ఆయనే స్వయంగా వచ్చి రేపే పెళ్లి చూపులని చెప్పాడు. మరి ఆ విషయం చెప్పారా? నీకేం పిచ్చా జాతత్వం! ఇప్పుడు ఆ విషయం చెప్తే వాళ్ళు ఏమనుకుంటారో తెలుసా? అది కాదు నాన్న, ఎప్పటికే నీ సంగతి తెలియాల్సిందే కదా. ముందుగా చెప్పకపోతే మనం మోసం చేసిన వాళ్ళమో. రాధ, ఇందులో మోసం లేదు, దోషం లేదు. ఈ మూడు ముళ్ళు పడేదాకా నువ్వు ఆ శని విషయం ఎత్తావంటే నా చావు చూస్తావు. నీ మాట ఇప్పుడు కాదన్నాను కనుక వెళ్ళి కూర్చో. ఏమిటి బావా, మాసాలు లెక్కెడుతున్నావు? అది కాదు బావా, నువ్వా శ్రీమంతుడివి, నీ కొడుక ఫారెన్ రిటర్న్ డాక్టర్, నీకంటే పెద్ద అంతస్తున్న సంబంధాన్ని లక్షలు తెచ్చి ఎక్కువ ఆడని వదిలేసి చివరికి నిరుపేద సంబంధం ఒప్పుకున్నానేంటి బావా? పెళ్లి చేసుకునేది వాడా నేనా? నా కోసం వాడిని కాంప్రమైజ్ కావద్దన్నాను. పిల్ల గుణవంతరాలు కావాలి కానీ డబ్బుదే ఉందన్నయ్యా. బిడ్డొచ్చిన వేళా విశేషం, వాడికి కలిసి రాకూడదా? బావా, పొరుడుకు నచ్చింది వద్దు అని నేనే కాంప్రమైజ్ అయ్యాను. వాడికి నచ్చటమే కాదన్నయ్య, పిల్ల చాలా మంచిదని ఊరంతా మెచ్చుకుంటున్నారు. ఆ సంగతి వీడికి ఎలా తెలుస్తుంది? అమ్మాయి చూసి నా తలెచ్చిన రుచి. అమ్మాయి ఎలా ఉందన్నయ్య? బాగానే ఉంది. ఆది దంపతుల్లాగా ఆదరించి తల్లిదే నా బిడ్డకు నీడనిస్తున్నా, మీ రుణం ఎలా తీర్చుకుంటా? ఇందులో రుణయ్య ఉందన్నయ్య, రాధ లాంటి గుణవంతురాలు కోడలవ్వటం నా అదృష్టం. నా అదృష్టం ఏమండి? ఎప్పుడు చూసినా మీ మాటలే గాని అమ్మాయి మాట ఒకటి కూడా వినపడలేదని అబ్బాయి అభిప్రాయపడుతున్నాడని నా అభిప్రాయం. మీ అభిప్రాయం ఏంటండి? అమ్మ రాధ, విన్నావుగా ప్రజాభిప్రాయం, ఇక నీ అభిప్రాయం పాఠంగా చెప్తావు పాటగా చెప్తావు, నీ ఇష్టం. పాఠమా? అరే పాట అయితే ఉంటాను. సరే పాటే విందు గాని. అమ్మా లోపలికి వెళ్ళా, వీణ తీసుకురా. Thank you.
ఒకరితోపు ఒకరికి బాటే ఇద్దరిది ఒకటే మాటే ఒకరితోపు ఒకరికి బాటే ఇద్దరిది ఒకటే మాటే సాగిపోవాలి జీవితం మధురమైన కావ్యంగా నరపురాణి గీతం అలా అలా సాగిపోవాలి జీవితం పుల కొత్తదనాలు సిరిముద్దుల తీయదనాలు తొలిచో పుల కొత్తదనాలు సిరిముద్దుల తీయదనాలు అలా సాగిపోవాలి జీవితం మధురమైన కావ్యంలా మరపురాణి గీతంలా అలా అలా సాగిపోవాలి జీవితం చల్లని మనసే కాదా ఇద్దరి నీలాలిచేది ఒక చల్లని మనసే కాదా ఇద్దరి నీలాలిచేది సాగిపోవాలి జీవితం మధురమైన కావ్యంగా మరపురాణి జీవితంగా సాగిపోవాలి జీవితం ఏంట్రా కొమ్ము తిరగడంతో అభిషేకం చేస్తున్నావా ఏమిటి బాబు గారు బయటకెళ్ళకంటున్నారా కనండి కాంప్రమైజ్ కాకండి ఏమిటి పట్టాభిరామయ్య గారు సుమూర్తి వచ్చేసింది తాంబూలాలు మార్చుకోండి కానివ్వండి కానివ్వండి బావా ఒక్కసారి ఇలా వస్తావా ధ్రువంతే వరుణో రాజా ధ్రువంతేనా బృహస్పతి ధ్రువంతే ఇంద్రశాగ్నిశ్చ బావా నువ్వు మరోలో అనుకోపోతే ఈ వివాహం అన్ని విచారించే చేస్తున్నావా ఎందుకలా అడుగుతున్నావు ఏం లేదు బావా తెలిసి చెప్పకపోవడం తప్పు రేపు మళ్ళీ నువ్వే అడుగుతావు ఎందుకు చెప్పలేదని నువ్వేం కాంప్రమైజ్ కానక్కర్లేదు కానీ అసలు విషయం ఏమిటి వచ్చావు ఈ అమ్మాయికి పెళ్ళైందో లేదో నాకు తెలియదు కానీ ఒక పిల్ల మాత్రం ఉంది బావా ఇది నిజం బావయ్య ఏంటి నేను చెప్పేది అవును బాబు ఇది ఒకరు చెబితే విన్న మాట కాదు నా కళ్ళతో చూసిన నిజం మీరు చూసింది నిజం ఎందుకు అనుకోవాలి మనిషిని పోయిన మనుషులు ఉండొచ్చుగా ఇప్పుడు మీరు చెప్పేది అబద్ధమైతే మాత్రం ఒక ఆడదాని జీవితం నరకం అవుతుంది మర్చిపోకండి ఇది అబద్ధం కాదు బాబు నిజం నా మాట మీద నీకంత నమ్మకం లేకపోతే ఒక్కరోజు అవకాశం ఇవ్వు వివరాలతో సహా నీకే తెలుస్తుంది తెలుగా నువ్వేం పెళ్లి కొడుకురా బయట కాకుండా లోపల కాకుండా మధ్య నిలబడి ఏంట్రా గుసుకుసాలు ఇదిగో గేడికి బాయ్ నచ్చాడు బాయికి గేడి నచ్చింది అలాంటప్పుడు ఎందుకురా ఇదే సబల పాత్రలు వాడకముందే తాంబూరాలు మార్చుకోండిరా ఇదిగో సార్ పెళ్ళే కాలేదు అప్పుడే గ్రీటింగ్ సార్ రా రండి సార్ రండి సార్ తర్వాత రండి ఇప్పుడే గ్రీటింగ్ సార్ ఎదగమంటే చాలు మంచైనా చెడైనా మనుషులు ఇలాగే వీసిపోతారు ఇలా ఇవ్వండి యువర్ డాటర్ సీరియస్లీ ఇంజర్డ్
స్టార్ట్ ఇమ్మీడియట్లీ. ఎవరు డాక్టర్? టూ రాధా. రాధామా? అమ్మ రాధా, నీ కూతురికి చాలా ఫీలింగ్ ఉందట, వెంటనే బయలుదేరమ్మా. ఇప్పుడైనా నా మాట నమ్ముతావా? చాలా ఊరుకోండి, ఆ పిల్లకి ఇంకా పెళ్లే కాలేదు, అప్పుడే బెడగలు ఏం చేశారు, ఎక్కడ వేళాకోవడం? వేళాకోవడం కాదు నిజం. శాంత బయలుదేరు. బావగారు, నా మాట వినండి బావగారు. మీరేం చెప్పనక్కర్లేదు. అది కదండి, నాకంతా తెలిసింది. ఒక బిడ్డ తల్లిని నా కోడలుగా చేసుకుని మా సాంప్రదాయం కాదు. ఇంకా ఎందుకురా ఇక్కడే నిల్చున్నావు? పద. ఈ పాడు టెలిగ్రామ్ కూడా ఇప్పుడే రావదు. నవ్వుతే ఏమిటిది? మన రాధాకి ఇంకో కూర్చుందిగా చిన్నారుబై. పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడాలంటే నోరు నొక్కేస్తాను. రాధ లాంటి మంచి మనసు బదుల ఈ ఊళ్ళోనే లేదు. అందరం అలాగే అనుకున్నాం. ఇప్పుడేగా నిజం తెలిసింది. అవును, ఇన్నాళ్ళు తన మంచిది ఊళ్ళో లేదన్నట్టు మనందరినీ నమ్మించి నాటకం ఆడింది. మనం అంతా పిచ్చిగా నమ్మేశాం. ఆ నాటకం కాస్త నిన్న అడితో పూర్తి. ఎన్నది నిజమా అమ్మగారు? నిజం చెప్పినా ఎవ్వరూ నమ్మరే. బంగారం ఎట్టుకుని ఇస్తాడంటే యారు నమ్ముతారమ్మగారు? నువ్వు నమ్మినా నమ్మపోయినా నిజం బయటపడింది, పెళ్లి చూపు లాగుతావు. నవ్వుతే పేరమ్మా. ఏంటమ్మగారు, ఆ రాధమ్మకి ఒక బిడ్డుందే. ఏంటి, పెళ్లి కాకుండానే? ఓ వచ్చిన అత్తి బాగుందానా బిడ్డల్ని కంటానికి పెళ్ళే కావాలి అంటే అంతేనంటావా? వేణు, ఊరు వాడ అంతా ఏమనుకుంటుందో విన్నావుగా? విన్నవన్నీ నిజాలు కావాలని ఎక్కడుంది నాన్న. అయినా అసలు ఆ అమ్మాయి ఎవరు? ఆ అమ్మాయికి రాతకి ఉన్న సంబంధం ఏమిటో ఒక్క మాట అయినా అడగకుండా మనమే తొందరపడ్డామేమో. కళ్ళకు కట్టినట్లు అన్ని విషయాలు ఆ టెలిగ్రామే చెప్తే ఇంకా అడిగేదే ఉందిరా? రాతకు కూతురుంది, ఆ పిల్ల ఆదిలాబాద్ వివేక సేవా సదన్లో చదువుతోంది. నీకలా తెలుసు? కళ్ళారా చూశానని మీ మామయ్య చెప్పాడు. కావాలంటే స్వయంగా వెళ్ళి చూసిరమ్మన్నాడు. నేను వెళ్ళి చూసేస్తాను, కానీ ఒక్క మాట, ఈసారి కూడా నువ్వే ఓడిపోతే మూడో అవకాశం నాది. నీ చెప్పినట్టు నువ్వు వినాలి. ఆ మనిషి మీద, నా మనసు మీద నాకింకా విశ్వాసం ఉంది నాన్న. మీరు చెప్పేవని కరెక్టేనండి, అమ్మాయి ఇక్కడ చదువుతుంది. మొన్న ఆటల్లో పెద్ద దెబ్బ తగిలితే శారదా నృసింహంలో జరిపించాం. హౌ ఇస్ దట్ చైల్డ్? ఇప్పుడే ఇంజెక్షన్ చేశాను, టెంపరేచర్ నార్మల్ గానే ఉంది. గుడ్. ఎక్స్క్యూజ్ మీ, వివేక సేవా సదన్ నుంచి వాణి అనే అమ్మాయిని ఇక్కడ చేర్పించారు. అమ్మాయనండి. థ్యాంక్ యూ. అయ్యో, పెద్ద దెబ్బ తగిలిందే, ఎవరు కొట్టారమ్మా? నేనే ఆటల్లో పడ్డాను. మీ పేరేమిటమ్మా? వాణి. నిన్ను చూడడానికి మీ వాళ్ళు ఎవరు రాలేదా? వెళ్తామిచ్చా, అమ్మ వస్తుంది. మీ అమ్మ పేరేమిటి? రాత. ఏ ఊళ్ళో ఉన్నారు? మంతమరిలో టీచర్. మీ నాన్నగారు ఎక్కడున్నారమ్మా? అమెరికాలో ఉన్నాడు. నేను వచ్చేశానుగా, భయపడకు. అమ్మా, నన్ను వద్దలి వెళ్ళవుగా? లేదమ్మా, నేను వదిలి ఎక్కడికి వెళ్ళను, నీ దగ్గరే ఉంటాను, నీతోనే ఉంటాను. వాణి నా రాధ కూతురు కాదని నిజం నిరూపించాలి, అది ఒక్కటే నాకు కావాల్సింది. ఆ దిక్కుమాలి దాన్ని చేరదీసినందుకు నా బిడ్డ జీవితం ఏం నరకమైపోతుంది. ఎవరు ఏమైపోతే నాకెందుకండి? నాకు కావాల్సింది నా బిడ్డ బ్రతుకు, దాని భవిష్యత్తు. మీరు చెప్పేది నిజమే, కానీ సమయానికి మీరు ఇక్కడ లేకపోవడం మన దురదృష్టం. వారు ఎప్పుడు వస్తారు? వారం రోజులు పడుతుందండి. అయితే నాకు సహాయం చేసి పెట్టండి. చెప్పండి. మీకు తెలిసిన వివరాలన్నీ నాకివ్వండి, దయచేసి వాణిని నాతో పంపండి. వివరాలు అయితే ఇవ్వగలను, కానీ డాక్టర్ డిశ్చార్జ్ చేయండి, వాణిని పంపలేనండి. ఆ వాణి చస్తే నాకేం బ్రతికితే నాకివ్వండి, అది బ్రతికి మమ్మల్ని తప్పుతున్నది. నాన్న, మరోసారి అలా మాట్లాడుకో. వాణిని నా బిడ్డలా చూసుకుంటానని మాటిచ్చా, ఇచ్చిన మాట కాపాడుకోవటం నా కర్తవ్యం. సారీ సిస్టర్, ఏమనుకోబోకండి, వాణిని మీరు డిశ్చార్జ్ చేసిన తర్వాతనే తీసుకెళ్తాం. సిగ్గుపడాల్సింది అదైతే నువ్వెందుకురా బాధపడతావు? మీ మామయ్య చెప్పిన సంబంధమే ఖాయం చేయిస్తాను, అనుకున్న ముహూర్తానికి పెళ్లి జరిపిస్తాను, ఏమంటావు? మీ ఇష్టం. ఏమండి,
మళ్ళీ వాడి మనసు మారుతుంది. ఆ మూడు ముళ్ళు పడిపోతే నువ్వెందుకే కంగారు పడతావు? కోడలు వచ్చినట్టే అనుకో. యాభై ఏడు ఏడు నా నంబర్ 34 అండి. 34 ఇంత సీట్ వచ్చావయ్యా? నేను అడ్వాన్స్ ఇమ్మన్నారు ఇచ్చాను, మందుకి వాళ్ళు రమ్మన్నారు వచ్చాను. ఓహో అదే 34 34 34. ఇదిగో ఈ మందు అవకాశం ఉంటే పాల్తో తాగు, లేకపోతే నేలతో తాగు. అలాగేనండి. ముందర 5 రూపాయలు జవకట్టవయ్యా వీడు. తర్వాత నంబర్ 57. అడ్వాన్స్ ఎక్కువగా తీసుకుంటున్నారమ్మా. 5 రూపాయలు జబ్బాలాంటిది వెళ్ళవయ్యా. అడ్వాన్స్ అక్కడ 24 గంటల్లో ఖాళీ. వీళ్ళ దగ్గర మందు తింటే మనిషే ఖాళీ. 57 నొక్కటి 57 నొక్కటి ఏమిటయా జబ్బు? జబ్బడితే ఇగిలిస్తావు ఏమిటయ్యా? చెప్పవయ్యా బాబు, జబ్బు ఏమిటి చెప్పు. చెప్పరాని చోటు నొప్పండి, ఎలా చెప్పుంటారు? జబ్బు కదయ్యా బాబు, రోగం. తొందరగా వెళ్ళి 10 రూపాయలు అడ్వాన్స్ కట్టి రేపు రా. వెళ్ళు వెళ్ళి 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 వెళ్ళి. అబ్బా నాకంటుకుంటుంది. అడ్వాన్స్ 5 రూపాయలు 5 రూపాయలు జబ్బ. ఇప్పుడు మొహం తిప్పలే బాబా, ముందు ఎప్పుడు ఉండాలి కదా. పడేయండి. రా కలియుగ కృష్ణ, మా నాన్న నడవాల్సిన నడక నువ్వు నడుస్తున్నావు. బాధలు ఎలా ఉన్నాయి? అలాగే ఉన్నాయి. ఎక్కడికి వచ్చావు? ఇక్కడికి మందు తీసుకున్నాను. వచ్చా మా నాన్న దగ్గరనా? అతను ఒక డాక్టర్. ఏమన్నాడు? ఆ శుక్రవారం పిలిచి మీ అబ్బాయి మన గురించి ఏదో చెప్తున్నారు చూడండి. మీరు అప్పుడు అంతే ఇవాళ కాకపోతే రేపైనా మన గుట్టు బయటపడతాడని నా భయం. మీరు చెప్తే వినిపించుకుంటారా? ఇవ్వడం వద్దని వినిపించుకొని వినిపించుకోరు. కళ్యాణి, ఏ చెట్టు లేని చోట ఆవదపు చెట్టే మహావృక్షం అని ఈ ఊరందరికీ నేనే డాక్టర్ని. ఈ గట్టు కాస్త దాటేవా మనం దమ్మిడికి పనికిరాం. ఏదో ఒక సెటప్ చేసుకున్నామంటే తర్వాత మనం ఎస్కేప్ అయిపోవచ్చు అంతేనే. ఏమయ్యా ఇవాళ ఆకలి అంటే రేపు తింటావా? ఎలా తింటాను? అలా అయితే రోగాలన్నీ ఇవాళ రాసుకుని మందుకు రేపు రమ్మంటాడే, ఈ 24 గంటలు గ్యాప్ ఎందుకు? అది పాయింటే. ఇంకా ఇతను ఇక్కడనే ఉన్నాడంటే నువ్వు వెళ్ళు. అరే ఉండ్రాని పని చెప్తాను. గోవర్ధన్ గారు మొత్తాన్ని పెద్ద లిస్టే తీసుకొచ్చారండి. ఏం చేస్తాం నాయన, పూర్వజన్మకృతం పాపం వ్యాధి రూపేణ పీడిత అన్నాడు మా ధనవంతరికి. అంతే మరి ప్రతిరోజు మీరు ఇన్ని మందులు కొంటున్నారు కదా, మీరు ఎలా కాపురం చేయగలుగుతున్నారండి? మిమ్మల్ని చూస్తుంటే జాలిస్తుంది. ఏం చేయమంటావు చెప్పు బాబు. లంకంత కొంప కంపెనీ సంసారం ఉన్న తర్వాత చీకు చింత రోగం నొప్పి రాకుండా ఉంటాయా? అయితే ఓ పని చేయండి. ఏమిటిది? మీ ఇంటి వరకు ఓ చిన్న సైజు మందు షాప్ పెట్టుకోండి. మీకు తిప్పలు తప్పుతుంది, కొంత డబ్బు మిగులుతుంది. పెట్టుకోవచ్చు, బాగానే ఉంటుంది. కానీ మీరు మందుల విషయం తెలియాలి కదా. ఇదిగో ఆ విషయం తెలియకనేగా నేను మీ దగ్గరికి వచ్చి డబ్బు పేరు చెప్పి మందులు తీసుకెళ్తున్నాను. మొత్తానికి భలేవారండి. చిక్కో రాణాకొండ, ఇదా 24 గంటల రహస్యం. ఒరే గోవర్ధనం, ఇప్పుడు చూపిస్తాను రా నా తడాక. వెళ్ళొస్తాం సిస్టర్. అలాగే మీరే సిస్టర్ దాగానే విషయం అంతా చెప్తాను.
విమోచనం నాకు విశ్రాంతి దక్కద. నా మాట వినకుండా ఇంత దూరం తీసుకొచ్చావు. వెర్రి వేదాంతం మొండి ధైర్యంతో నీ బ్రతుకు నరకం చేసుకున్నావు, నన్ను నవ్వుల పాలు చేశావు. ఇవాళ దీనంత చూస్తాను, దీని పేరు నేనే విరగా చేస్తాను. మమతను తప్పుకున్నాను, మనసును రాయి చేసుకున్నాను. ఎక్కడో నీ కళ్ళకు దూరంగా ఉంచాను. చావు తప్పి బతికిన దాని మీద నీకెందుకు నాన్న ఇంత పద? అది అప్పుడే చచ్చినా బాగుంది. బ్రతికి నిన్ను నన్ను అనుక్షణం తప్పుతుంది. ఇది పాప కాదు, పాపాల మూట, మన పాలిట శాపం. శాపమైనా పాపమైనా అనుభవించాలనుకున్నాను, అనుభవిస్తున్నాను. ఇక నా బ్రతుకు నరకమైనా నాశనమైనా దానికి కారణం నేను, నా నిర్ణయం, నా వాణి మాత్రం కాదు. దాన్ని ఎవరేమన్నా నేను సహించలేను. అది ఇంకొక క్షణం నాకంటే ముందు నానే భయపడ్డా. ఏ మమకారంతో మీరు ఆవేశపడుతున్నారో అదే మమకారంతో నేను చెప్తున్నాను. ఇక నా వాణిని ఒక్క మాటన్నా మీరు నా శవాన్ని చూస్తారు. వాణి, ఇక నేను ఎక్కడికి పంపించనమ్మా. నువ్వు నా దగ్గరే ఉంటావు, నాతోనే ఉంటావు వాణి. ఏమిటి నాన్న దీపం అర్పేసి చీకట్లో కూర్చున్నారు?
పెళ్లి చూపులు ఆగిపోయాయంటగా? ఆగిపోక ఆరిపోక ఏముంది, పిచ్చి వాళ్ళం గనక తెల్లనివన్నీ పాలని నమ్మేశాం. ఇంత గ్రంథ సాంగురాలు అనుకోలేదు. ఇచ్చి ఒకరితో బిడ్డను గాని ఇంకొకరితో పెళ్లికి సిద్ధపడిందంటే ఎంత గట్టుకురాలో. అవును టోటలా. అంతేనా, తగ్గునమ్మా అని బిడ్డను కూడా వెంటేసుకొచ్చింది. సిగ్గులేని ఆడది నిగ్గు తేలపోతే బుగ్గిపాలయ్యిందంట. నిజం బయటపడినంత వరకు అందరూ నిప్పులంట, దొరికితేనే కదా దొంగ. మళ్ళీ అన్నారంటే మీ రక్తం తాగేస్తారా? నా బిడ్డను కాలుకు నీకు తెలియదమ్మా ఈ లోకం సంగతి. మంచికి పోతే మాడు మీద పడుతుంది, ఎదురు తిరిగితే కాళ్ళ మీద పడుతుంది, అడిగే వాళ్ళు లేకపోతే అబద్ధాలే నిజం చేస్తుంది తల్లి, అబద్ధాలే నిజం. నీ కూతురు మీద అబద్ధాలు చెప్పాల్సిన అవసరమేం లేదు. ఏ కట్టుకుని కుంటే ఆ కట్టే కాదు. ఎలా చేస్తారా? ఏంటా నిజం? అమాయకురాలు మీద అన్యాయంగా అభండాలు. ఆడపిల్లల కన్నా ముంటే కదా నా బిడ్డనంటుందా? ఇది లేచి వచ్చిన ముంట, అది కడుపు పండని గుడ్డు పోతూ ముంటారా? నా బిడ్డనంటుందా? నా బిడ్డను ఆనాడు సీతమ్మకైనా వంక ఉంది కానీ నా బిడ్డకు వంక లేదురా. నా బిడ్డరంట రా మీరంతా అది అంత రక్తం సాగుతారా? అన్నయ్య అన్నయ్య వదిన మా నాన్న పడిపోయాడు వదిన. అన్నయ్య అన్నయ్య రామయ్య గారు రామయ్య గారు ఏమండి మా నాన్న ఒక్కసారి ఎవరి ఏం చేయిందా? ఇంకా అర్ధరాత్రి ఎక్కడికమ్మా బయలుదేరా? మా నాన్నగారి పరిస్థితి ఏం బాగాలేదు, పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నారు. పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నాడా? ఏమైంది? ఏమిటో నాకు తెలియట్లేదు. ఒక్కసారి వచ్చి చూసి వెళ్తారని మీ నాన్నగారి దగ్గరికి వెళ్తున్నాను. మా నాన్న దగ్గరక? నువ్వు ఇంటికి వెళ్ళు, నేను వెళ్ళి డాక్టర్ తీసుకొస్తాను. త్వరగా వచ్చేసేయాలి. ఇప్పుడే తీసుకొస్తాను, నువ్వు వెళ్ళమ్మా. నంది, నీకేమైనా మతిపోయిందా? దేనికైనా ఒక సమయ సందర్భం ఉండక్కర్లే. వాడు ఇప్పుడు రాడు రాకూడదు. రాకూడదంటే ఎలాగమ్మా? రామలంగం గారి పరిస్థితి చాలా సీరియస్గా ఉంది, రాజ దిక్కు తోచగా అల్లాడిపోతుందమ్మా. ఆ మొదనష్టపు కొంపుకైతే అసలు రాడు. అంతేనా? నంది ఆగు, నేను వస్తున్నాను పద. బాబు, కాళ్ల పారాయణి ఆరకముందే గడప దాటి వెళ్ళకూడదురా. ఇది మీ నాన్నగారికి తెలిస్తే ఎంత బాధపడతారో ఆలోచించు. పారాయణి ఆరే వరకు అక్కడ ప్రాణాలాగవమ్మా. అయితే మాత్రం మళ్ళీ ఆ రాడు కొంపుకే వెళ్తావా? అమ్మా, నా హృదయాన్ని గాయపరిచింది రాత, కానీ వాళ్ళ నాన్న కాదు. తండ్రి బ్యాగ్ అనుకో. బాబు, మీ నాన్నగారు నువ్వెందుకు అలా చూస్తున్నావో నాకు తెలుసమ్మా. వాడు వేడుగా రాలేదు, డాక్టర్గా వచ్చాడు. మీ నాన్నగారికి నాకు ఒకటే తేడా, ఆయనకి మతి చెలించింది, నాకింకా చెలించలేదు. గుండెనేది మెత్తని మాంసపు కండరమే కాని కొండరాయి కాదు. దాన్ని పగలగొట్టడానికి సమ్మెట్లే అక్కర్లేదు, ఒక చిన్న మోసం చాలు. మనసు అంతకన్నా మెత్తనిది రాదా, అది విరిగిపోవడానికి ఒక్క మాట చాలు.
మనుషులతో ఆడుకోవచ్చు కానీ మనసులతో కాదు. నన్ను మోసం చేస్తే చేశావు, దయచేసి ఇలా ఇంకెవరిని మోసం చేయకు. చూసొచ్చారుగా ఎలా ఉంది మనసు? ఈ లోకంలో లేదు. ఈ లోకంలో ప్రతి ఆడదానికి ఈ రేయి మధురమైనది, మరువలేమిది. కానీ నాకు మాత్రం మరుపు రానిది. నమస్కారం. నమస్కారం. మిమ్మల్ని చూసి చాలా రోజులే హేటుంది. అది సరే, లిస్ట్ ఇవ్వండి. లిస్ట్ లేకుండా ఎలాగా? ఇంటి దగ్గరే మందులు మారుద్దాం అనుకున్నాను, వీడు ఇక్కడే మాడుకున్నాడే. ఎలా? ఇదిగోండి, నీ చీటితో సహా అన్ని ఇందులో ఉన్నాయి. మంచిదే. సరేగానండి, ఈ సంవత్సరం మంచి మంచి క్యాలెండర్లు వేయించారట, మనకైం లేదేమిటి? ఎంత మాట, మీరు మా షాపుకు రాజపోషకులు, నీకు లేకుండా బాగా ప్రింట్ అయ్యేదిలో తీసి చూపించండి. అబే బాబే, ఈ గొర్రెలు మేకలు నాకెందుకండి? మంచి అందరైన అమ్మాయిల బొమ్మలు ఏం లేవా? ఇదండి క్యాలెండరు. 24 24 24. రంగరించి నాకై ఇవ్వరా ధన్వంతరి? మందులు ఇవ్వరా? ఎంతసేపు ఇస్తావు? కాసేపట్లో చెబులు వచ్చేస్తాయి. ఇదిగోనమ్మా నీ 10 రూపాయలకి మందు. తొంటి నొప్పి అయితే పంటి నొప్పికి ఇస్తారేటండి? అదే, నీ రోగం నీకు ఏమాత్రం గుర్తుందో చూడవని. వెళ్ళు, వెళ్ళి పావులో కలుపుకుని తాగు, వెళ్ళు. 42 42. పొద్దున్నే సుప్రభాతంలో ఇదేటయ్యా ఇలా చెప్తూ నిలబెట్టుకుని? ఏమండి చేశాడు అర్జెంట్ అనేప్పుడు కాకిరా ఎందుకు తిరాడు? అసయ్యో అసయ్యో అయ్యో. ఏమండి కాస్త రేట్లు ఉంటే ఇస్తారా? అలాగే అమ్మయ్యా, ఇప్పుడే సుబ్రహ్మణ్యం అవును, అందరూ ఇలా పోతుంటే మీరు మాత్రం ఎందుకు ఇలా పోతున్నారు? ఇప్పుడే రిలీజ్ అయింది. రిలీజ్ అయిందా? ఏ పిక్చర్ రిలీజ్ అయిందండి? కాదయ్యా, మీ నాన్నగారు ఇచ్చే మందులతో మా అందరికి విరోచనాలైంది. అయ్యో బాబోయ్, మీకు తెలీదా? తెలీదే. మా నాన్నగారు మిమ్మల్ని అందరినీ చంపాలని ప్లాన్ వేశాడు. ఇలా రండి కళ్యాణి. పేషెంట్ ఎవరు లేరు, అకౌంట్ క్లోజ్ చేసే ఇంకెవరు రారు ఇవాళ. అలాగే నేను వస్తున్నా. ఏడు చెబుతా వచ్చేసేటి అంత ఉండు కావాలా? అంత నీ మధ్య మీరా రా, నన్ను ఓయటా మరిగా నీకు చెప్పి వెళ్ళి చెప్పి మందులు వేపిస్తానంటావా? ఇంగ్లీష్ మాత్రలు తెచ్చి పొడి చేసి మాకమ్ముతావా? 10 పైసలు మాత్రలు తెచ్చి 10 రూపాయలు చార్జ్ చేస్తావా? 24 గంటల్లో మమ్మల్ని ఖాళీ చేయాలని విరోచనం అందిస్తావు. ఈ రోజు నువ్వు తొందరగా వెళ్ళరా, అక్కడికి కాదురా, బయటికి. అక్కడ నేను వెళ్ళను, వీడు వాడు కొడుకేది నన్ను కలిపి ఉతికేస్తారు. అయ్యో ఈ కోర నేను చూడలేదురా. అయితే కళ్ళు మూసుకో, ఇన్ని రోజులు అందరికి మంది ఇచ్చారు కదా, ఇవాళ అందరు కలిసి వీడికి బంధిస్తున్నారు. దీంతో వీడికి పట్ట రోగం పోతుంది, ఉంచుకున్నాడే దాని మీద ఉన్న మోహం పోతుంది. ఇంటికి తాళం కూడా వేశారు, వెళ్ళరా వెళ్ళు. వీడ వదిలింది, ఊరు బాగుపడుతుంది. ఒరే ఆయన ఎదురింట్లో కళ్ళ
నాగా చూసే వరకు ఒక్క ముద్దైనా తినండిరా, కనీసం మంచినీళ్ళు కూడా తాగండిరా. చూడు బాబు, రాధా వాళ్ళు ఇల్లు ఖాళీ చేసి వెళ్ళిపోయారు. ఖాళీ చేశారా? ఎక్కడికి వెళ్ళారు? అర్ధరాత్రి పారిపోయే వాళ్ళ అడ్రస్ ఇచ్చిపోతారేంటి, ఎక్కడికి వెళ్ళారో ఏమో. మన రాధమ్మ పెళ్లి కూతురు, రాధమ్మ పెళ్లి కూతురు. అరే నా బిడ్డ నిప్పుడు, నిప్పుడు ఎవరుకుంటున్నావు? ఎవరెవరుకుంటున్నాకే మా అబ్బాయి పెళ్ళి అయిపోయిందిగా. అవును, మనవడికి పేరేం పెట్టుకోవాలి? తర్వాత పెట్టుకుందాం, పదండి. మీ రాధమ్మ ఇంటికేనండి సారా? రాధమ్మ ఇంటికి పదండి, పదండి. రాధా, ఐఎమ్ సో సారీ రాధా. నీ జీవితంలో జరిగిన ఘోరానికి నేనే బాధ్యురాలి. నా కర్మకు నువ్వెలా బాధ్యురాలు అవుతావు మేరీ? ఆనాడు నేనే ఊళ్ళో ఉంటే నువ్వు నిరపరాధవ నిరూపించి ఉండేదాన్ని, నీ జీవితాన్ని చక్కబరచగలిగేదాన్ని. ఇది చేసి రాత కాదు, చెరిపేయటానికి. మేరీ, మీరేం భయపడకండి, వీలైనంత త్వరలో వారిని మామూలు మెన్షన్ చేయడానికి ప్రయత్నిస్తాను. థ్యాంక్ యూ డాక్టర్. వెళ్ళొస్తాను. పనిమించిన వారికి ఇటమ్మని నీకెంతో రుణపడిందా? లేదు రాధ, నీ రుణం తీర్చుకోవడానికి ఇదొక చిన్న ప్రయత్నం. ఏమిటి రాధ, ఏమిటి ఆలోచిస్తున్నావు? ఎక్కడ ఉండాలి, ఏం చేయాలి అనే? ఇక్కడే నా కాన్వెంట్లోనే ఒక టీచర్ పోస్ట్ ఖాళీగా ఉంది, వాణిని కూడా ఇక్కడే చేర్పించు. నాన్నగారిని చూసుకుంటూ ఇక్కడే ఉండిపోవచ్చు. నేను నా క్లాస్కి, నేను నీ క్లాస్కి. సార్ మమ్మీ, నేను అప్పుడే ఫిఫ్త్ స్టాండర్డ్, నువ్వు ఇంకా ఫస్ట్ స్టాండర్డే. చూడు తల్లి, నేను స్టేషన్, నువ్వు రైలువి, నువ్వు ముందుకు సాగిపోవాలి, నేను అక్కడే ఆగిపోవాలి. అలాగే. మీ గురించి విన్నవే కానీ మిమ్మల్ని చూడటం ఇదే మొదలుస్తారండి. విన్నప్పటికన్నా చూశాక మీరు నాకు బాగా నచ్చారు. అసలు నాకు పట్టాలు ఎవరు నచ్చండి, నచ్చితే మాత్రం వదిలిపెట్టును. థ్యాంక్స్. మీరు? అయ్యో నా మతిమండ, నేను వీటి తల్లినండి. మీ నివాళ కాన్వెంట్ చేర్పించాను. ఈ ఊళ్ళోకెళ్ళా మంచి కాన్వెంట్ ఏదో మా పక్కింటా ఉన్నడితే ముందు మీ పేరు చెప్పి తర్వాతే కాన్వెంట్ పేరు చెప్పిందండి. విన్నాను, తీసుకొచ్చాను. ఇదిగో మీకు అప్పగించేస్తున్నాను. నాకు అప్పగించారుగా, మీరికి ధైర్యంగా. అమ్మా, మీరు వినపాతం చేసుకున్నారు, వీడికి ఒక పెద్ద చదిస్తుందండి. వీడి కోపం వచ్చిందంటే అన్నం కంటూ ఆకాశంలో తిరుగుతూ ఉంటుంది. ఇంకే వచ్చేసరికి 7 పలకలు పోయింది, ఇంకా 20 లక్షలు ఉన్నాయి. ఎన్ని పలకలు పొందుతాయో. అసలు సంగతి అడగనే లేదు. నా పేరు మాధవి, మరి మీ పేరు? రాధ. రాధ? ఏ అదే, ఏం లేదు. అసలు ఆ పేరంటేనే పొందండి. ఈ రోజు నుంచి మన ఇద్దరు ఫ్రెండ్స్. సారీ, లేట్ అయిందండి. నీకు అలవాటేగా, ఇంతకీ నీ సుపుత్రుని కాన్వెంట్ లో చేర్చుకున్నారా లేదా? ఏ, ఎందుకు చేర్చుకోరు? అవును, ఎందుకు చేర్చుకోరు? ఎల్కేజీకి 2000 డొనేషన్ ఇస్తుంటే చేదా? చాలండి, నా బిడ్డ డొనేషన్ కోసమే కాన్వెంట్ లో చేర్చుకున్నారంటారా? మరి నా తండ్రి బంగారు కొండ, వాళ్ళు చూడగానే చేర్చేసుకున్నారు. అవును పాపం, ఇంతకన్నా బ్రైట్ స్టూడెంట్ దొరకడని. ఎందుకండి అలా మాట్లాడతారు? కాన్వెంట్ లో అడ్మిషన్ ఫోన్ ఎంత మెచ్చుకుందో తెలుసా? అసలు ఆ తీర్చడం ఎంత మంచిదని చాలా బాగా మాట్లాడిందండి. మీరు అలాగే చూస్తుండండి, వారి రోజులో తండ్రిని మించిన వాడు అవుతాడు. కొడుకు కన్నా తండ్రి అయినా ఏమనిపించుకున్నా ఉంటే అంతే చాలు. ఈసరికి అక్కడ ఏ కురుక్షేత్ర యుద్ధం చేస్తున్నాడో ఏమో విధవ. పిల్లలు అలా కళ్ళలో చేరకుండా కొట్టుకోకుండా ఉంటారా ఏంటి? చెప్పేసాక వాడిని తెలుసుకుంటాడు. నాకు మాత్రం ఆ నమ్మకం లేదు. అవునులేండి, మా మీద మీకు ఎప్పుడు నమ్మకం ఉంది కనుక. అసలు మా మొహాలంటేనే మీకు ఇట్టం. మీ దృష్టిలో నేను వాడు గడ్డిపోట్ల కంటే హీనమైపోతున్నాను. అసలు మా గురించి మీరేమనుకుంటున్నారు? ఏమనుకుంటాను? నీకు చెబితేనే కానీ అర్థం కాదు, వాడికి చెప్పినా అర్థం కాదు. ఏమైనా
ఈ కాన్వెంట్ పుణ్యమాని ఇంట్లో గాజు సామాన్ ఆయుష్ పెరిగింది, ఇల్లు కాస్త ప్రశాంతంగా ఉంది. మామ నాకు హాస్పిటల్ టైం అయింది. చెయ్యి సాయంకాలం అని కారు నుంచి తీసుకోవాలి. మీరు కారు లేండి, నేనే తెచ్చుకుంటాను. మీరు మాత్రం కారు పంపించండి, మర్చిపోకండే. అలాగే అలాగే. కట్టుకున్నందుకు కన్నందుకు తప్పుతుందా? శివ శివ శంకర శంభో శంకర శివ శివ శంకర శంభో శంకర శివ శివ శంకర శంభో శంకర. ఏమండి మిమ్మల్ని? అయ్యా ఈ ఊరికి ఒక కొత్త స్వామివారు వచ్చారని విన్నాను, వారి గురించి మీకేమైనా తెలుసా? ఆయన ఆయన సాక్షాత్తు దైవ స్వరూపులు కదండి. ఆయన కనికరించి కళ్ళు తెరిస్తే చాలు, పాపాలు రోగాలు పటాపంచలైపోతున్నాయి. అంత గొప్పవారా? కాకపోతే ఏమిటండి, ఎన్నాళ్ళ నుంచో ఎంతో మంది ఇక్కడ ఉంటున్నా ఈ స్థానంలో దేవుడున్నాడన్న సత్యాన్ని వారొక్కరే గ్రహించారు. ఆయన దైవ స్వరూపులు గనక గ్రహించగలిగారు గాని సామాన్యమైన మనిషికి ఇది సాధ్యమా చెప్పండి. మీరు వెళ్ళి స్వాముల వారిని దర్శించుకోండి, మీ కోరికలు నెరవేరుతాయి. శివ శివ శంకర శంభు శంకర శివ శివ శంకర అరటి పండు వంక. క్షేత్రం విశారణ్యం సద్భావం వైధేయత శ్లోకారంభం కరిష్యామి సిద్ధిర్భవతు మే సదా. ఆశ్రమానికి ఉంచుకోవడం దాని పేరా? వీడికి ఇంతమంది జనమా? మంచి రూటే పట్టాడు. అవును, వీళ్ళందరినీ ఇతను ఎలా నమ్మించాడు? నాయన స్వామి. ఏమి కోరిక? దాని కడుపు పండించి నేనా ఒక్క నర్సును ప్రసాదించండి స్వామి. పుట్టబోయే మా బిడ్డకు తమ పేరే పెట్టుకుంటారు స్వామి. పేరులో ఏమున్నది నాయన, కావలసినది బిడ్డ. మీ దంపతులిద్దరూ ఈ దైవ ప్రసాదమును ఒక మండలము జనములు అనగా 40 రోజులు ఆవు పాలతో గాని అవకాశము లేనిచో మంచినీటితో గాని సేవించియే సేవించుడు. ఆ గోవర్ధనేశ్వరుడి దయవలన మీకు ఆ గోపాల బాలుడే పుడతాడు, సంతాన ప్రాప్తిరస్తుంది. నాయన అమ్మ ధన పుష్పం అపచారం నాయన దక్షిణ. ఎంత అది? రూపాయికి 3 ఫోటోలా ఉందే. 10 రూపాయలకి ఒక బిడ్డని ఇతను ఎలా ఇస్తాడు? ఇదా ధన పుష్పం. ఇది ఆ ముండ వేసిన ప్లాను. అమ్మాయి ఏమి నీ కోరిక? స్వామి, తమరిచ్చిన విభూతి వల్ల నా కడుపునిపి నయమైంది. మీకెంతో రుణపడ్డాను స్వామి. అంతయును ఈశ్వరీ ఇచ్ఛ. శ్రీ కళ్యాణానంద స్వాముల వారికి, శ్రీ కళ్యాణానంద స్వాముల వారికి, శ్రీ కళ్యాణానంద స్వాముల వారికి. వీడికి జయ్య. రేపు జెండా కూడా పెడతారో ఏమో. బాగుపడుతున్న తర్వాత వీడిచ్చిన విభూతితో ఎలా నయమైందా అని. నేను చూసిన కాగితాలకి వీడిచ్చే విభూతికి సంబంధం ఏమైనా ఉందా? అమ్మా అమ్మా కాస్త విభూతి ఇస్తారా? కావాలంటే మరి తీసుకురాదు. అడిగింది ఇవ్వకపోతే మీకు పుట్టే బిడ్డ కూడా ఇలాగే పుడతాడు. ఇదిగో బాబు పిల్లస్తా. సంతోషం. కలిపాడు కలిపాడు విభూతిలో బంధు కలిపాడు. చిక్కావరా? ఇంకేమంది మీ టీచరు? నైస్ బాయ్, గుడ్ బాయ్ అంది. అలా అంటున్నా నాకు ముందే తెలుసు. నా తిట్టి బంగారు కండ తాగనా. వాట్ మై డియర్ సన్, ఏం ఘనకార్యాలు చేసుకొచ్చావు నాయన? మీకు 24 గంటలు ఇదే మాట. నేను నా కొడుకు తాసు మధ్యలో చేతగాని వల్ల తెలివి తక్కువ వల్ల ఉపయోగం ఆపుతావు అని దండకం కాస్త. ఏమిట్రా నీ కాన్వెంట్ విశేషాలు? ఒకటా రెండా? వారి క్లాస్ టీచర్ వాడు తెలివి తేటలు బెదిరిపోయిందట. స్టూడెంట్స్ అంతా అదిరిపోయారటండి. మాధవి కాసేపు వాణ్ణి మాట్లాడి పాపం. తాగురా. తర్వాత మమ్మీ చెప్పింది నిజం డాడీ. నేనంటే రాధా టీచర్ చాలా ఇష్టం. రాధా టీచర్ అంటే నాకు ఇష్టం. రాధా? మీ టీచర్ పేరు రాధా? అవును డాడీ. ఇప్పుడు మీ టీచర్ పేరు ఎవరు అడిగారా? నోరు మూసుకుతుందా అధిక ప్రసంగి. రాధన శబ్దం చెవులో పట్టసాలుగా. అదిగో ఆయన మనసు అప్పుడే యమునా తీరాన్ని తెలిపింది. పెళ్ళ ఇన్నేళ్ళైనా ఆ పేరు వింటే చాలు, మనసు మనసులో ఉండదు, మనిషి ఈ లోకంలో ఉండదు. తన కర్మ. నీకేమైంది? నువ్వు తిను.
పంపి ఏమిటి గొడవ వార్డు బాయ్ వెళ్ళని లోపల తీసుకెళ్ళి రామనాథం గారు రామనాథం గారు ఇలా రండి మీ అమ్మాయి వచ్చింది చూడటానికి రారా మీ రాధమ్మ మిమ్మల్ని చూడటానికి వచ్చింది వచ్చావా అమ్మా మరి మీ ఆయన రాలేదే ఓహో ఇంటి దగ్గర పాపాయిని చూసుకుంటున్నాడా ఈ పళ్ళు తీసుకున్నా అమ్మా ఎంత ఆశా ఈ పండు లాంటి పాపాయినిస్తే ఆడుకుంటాను ముద్దు పెట్టుకుంటాను ఏ మీ ఆయన నిన్ను సరిగా చూసుకోవటం లేదా వాణి విషయం ఆయనకి ఏమైనా తెలిసిపోయిందా నేను అప్పుడే చెప్పాను దాన్ని గొంతు పిచ్చి గోడతల పారేవేది ఓ పని చెయ్యి నువ్వు వెళ్ళి వాణి లాక్కొచ్చేసాయి ఈ లోపలనే గొయ్యి తీసి రెడీగా ఉంటారు పళ్ళుతే వెళ్ళు ఒరే శిష్యులు పండ్లు రా నువ్వేం దిగులు పడకమ్మా మీ నాన్నగారికి త్వరలోనే నేమవుతుంది థ్యాంక్ యూ డాక్టర్ హాస్పిటల్ నుంచి ఇంటి కదా రండి నేను డ్రాప్ చేస్తాను పర్వాలేదు ఇక్కడేగా సరే రామాధవి ఇందాక వచ్చిందని మేము మా ఇల్లు చూడకుండా వెళ్తావా మీరు రమ్మన్నారని నేనేం రావట్లేదు మీరు పిలవకపోయినా నేను వచ్చేస్తాను పదండి పదండి జయా జయా తలుపుతి ఏం చేస్తున్నామా చదువుకుంటున్నా మమ్మీ హలో వాణి హౌ ఆర్ యూ ఫైన్ ఆంటీ కూర్చో మాధవి మా ఇల్లు చాలా చిన్నది మీకు నచ్చుతుందో లేదు ఇదిగో మీరు అలాంటి మాటలు నా కోపం వచ్చేసింది ఇల్లు చిన్నదైనా మనసు పెద్దదిగా ఉండాలి అసలు మీరు ఇంకా నన్ను కరెక్ట్ గా అర్థం చేసుకోలేదండి చూడండి మనం కలుసుకున్న వేళా విశేషమో మీరు ఆకర్షణ తెలియదు కానీ మిమ్మల్ని చూడకుండా మీతో మాట్లాడకుండా ఒక్క క్షణం ఉండలేదనిపిస్తుందండి కూర్చో ఇప్పుడే వస్తాను డిజైన్ బాగుంది బ్యూటీ ఫ్యామిలీ ఫోటో కనిపించదే ఏమండి యానాయ్ మీ కుటుంబాన్ని గోడెక్కించలేవా నలుగురు కళలో పట్ట ఇష్టం లేక నేనే మా వాళ్ళని గోడ కుర్చీ వేయించలేదు మీకు తెలియదండి ఇవి పబ్లిసిటీ రోజులు పబ్లిసిటీ లేదే ఎవరూ పైకి రాలేరు బ్రతుకు పబ్లిక్ కాకుండా ఈ సిటీలో జీవితం గడపగలిగితే అంతే చాలు భలే చెప్పారండి మీ పద్ధతులన్నీ నాకెంతో నచ్చాయి కానీ ఒక్కటి మాత్రం నచ్చలేదండి ఏమిటది మీ పేరు రాధనే పేరు వింటే మాత్రం నాకెంతో బాధగా ఉంటుందండి ఎందుకని మాత్రం అడగండి నేను చెప్పను అడగండి పోయి ఒక పని చేద్దాం మీ పేరు గీతాన్ని మార్చేస్తాను మీకు ఆ పేరు నచ్చలేదా అబ్బే ఆ పేరంటే నాకు కూడా ఎంతో ఇష్టం అబ్బా ఇప్పుడు నాకు ఇంకా బాగా నచ్చానండి అయితే మిమ్మల్ని గీతాన్ని పిలుస్తాను ఓకే నేను వచ్చానుగా వెళ్ళి కూర్చో కాఫీ తెస్తాను థ్యాంక్ యూ వాణి నారా నీకో పరీక్ష పెడతాను ఏంటంటే రెండొకటి ఎంత పదకొండు ఇదేమిటావు ఎక్కడ పెట్టుకున్నా కదా అదేమిటంటే ఒకటి పక్కన ఇంకొకటి పదకొండు అమ్మో పెద్దదే కొట్టావు మొత్తానికి పేరు సార్థకం చేసుకుంటావు వాణి ఆంటీని అల్లరి చేస్తున్నావా వెళ్ళి కాఫీ తాగు అమ్మో ఇంత కాఫీ నాకే 50-50 ఇన్నాళ్ళకి నాకు నచ్చిన స్నేహితురాలు దొరికింది మాధవి నేనంటే నీకెందుకు ఇంత అభిమానం మీలాంటి వారు 100 కోట్లు ఎవరే ఉంటారు కనుక మనలో మాట మనం ఎన్నిసార్లు కలిసావా నా కుటుంబ జాతకు ఒక్కసారి అడిగారు మీరు మీరు అడగకపోయినా నేను అడగకుండా ఉండలేనమ్మా మీ ఆయన ఏం చేస్తుంటారు ఏ నేను అడిగిన తప్ప అదేం కాదమ్మా మరైతే చెప్పండి మా నాన్న డాక్టర్ ఓ డాక్టరా ఏ హాస్పిటల్లో ఇక్కడ కాదు అమెరికాలో అంటే చాలా పెద్ద జీతమే నా తెలియగలుగుతాను బతకలేక పడుకుంటున్నాని మీకు కావాలంటే ఉద్యోగం కర్మ కాలక్షేపానికి అయ్యో నమ్మకమండా కాలక్షేపం అంటే గుర్తొచ్చింది ఇక్కడే ఇదైపోయింది మా ఆయన నా కోసం అక్కడ ఎదురు చూస్తుంటారు మన వెళ్ళొస్తానక్క మాధవి ఒక్క నిమిషం వెళ్ళొస్తానక్క వస్తామని బాయ్
మేధా సన్యాసం ముష్టి జీవితం చిచే లోపలికి రా ఎవరైనా చూస్తారు లోపలికి రా ఏమిటి ఏమిటా నలుగురు చూస్తే ఏమనుకుంటారు చిటికి మాటికి నేను ఇలా కోపం తెచ్చుకుంటే నేనేం కావాలి చెప్పు నువ్వేనా నవ్వు నేను మాత్రమే పాలాడితే అడుకో చుట్టూ పట్టకలేను నేనేం చేయమంటావు కళ్యాణి చూడు రేటు పెంచితే రూట్ తెలిసిపోతుందేమో అని నా భయం నన్ను నమ్ముకున్న వాళ్ళెవరూ భయపడనక్కర్లేదు అందుకే నేను ఒక ప్లాన్ తో వచ్చాను ఏంటది గురుగారు ఒక అమాయకుడు లక్షాధికారి నా చేతిలో పడ్డాడు వాడి భార్యకేమో పక్షవాతం వల్ల నోరు పడిపోయింది అయితే ఏముంది మన గురువు గారి గురించి ఆయన శక్తి గురించి అక్కడ డూపు కొట్టేశాను వాడు అదిరిపోయి బెదిరిపోయి మన వెంట పడ్డాడు ఇంకో క్షణంలో వాడి ఇక్కడికి రావచ్చు కనుక గురువు గారు వాడి వీక్నెస్ మనసులో పెట్టుకుని మాటలతో మనిషిని లొంగ తీసుకుంటే 40 రోజుల్లో మన పెట్టేనే మనం గుడ్ ఐడియా గుడ్ ఐడియా నేను ఇక్కడ ఉంటాను మీరు వెళ్ళండి వాడు రావచ్చు ఏమి నీ కోరిక నా కుటుంబ సమస్య స్వామి నాయన మీ ఆవిడ నీ పాలిటి అదృష్ట దేవత ఆమె నీ ఇంట అడుగు పెట్టినప్పటి నుంచి నీవు చెప్పలేనంతగా ఎదిగిపోయావు అవునా అవును స్వామి కానీ నీ అదృష్ట దేవతకి శరీరంలోని సగభాగం పనిచెయ్యదు ఆమె నోటి మాట పడిపోయింది నిజమేనా స్వామి తమరు త్రికాల వేదుడు తమరే నన్ను రక్షించాలి నాయన మనమంతా కర్మజీవులు ఎవరు చేసిన కర్మ వారు అనుభవించక తప్పదు నీవు లేదు లేదు అని చేసిన నేరానికి నీ భార్యకు ఆ పరమాత్మ నోరు లేకుండా చేశారు అయితే ఇక నోరు రాదా స్వామి తప్పక వస్తుంది నాయన కాకుంటే నువ్వు కొంత త్యాగం చెయ్యాలి నా ప్రాణమైన ఇస్తాను చెప్పండి స్వామి అంత కష్టపడక్కర్లేదు నాయన ఇన్నాళ్ళు లేదు లేదు అన్నావు అనుభవించావు ఇవాటినిచ్చి ఎవరొచ్చి నిన్ను ఏమడిగినా సరే ఉంది ఉంది అని వారి కోరిక తీర్చు నీ భార్యకి నోరొస్తుంది నువ్వు సుఖపడే రోజు వస్తుంది ధన్యుడి స్వామి అలాగే చేస్తాను స్వామి నాయనా ధన పుష్పం నా దగ్గర పుష్పాలు లేవే అపచారం అపచారం దక్షిణ నాయన చిల్లలేదు అపచారం అపచారం ఇందాకే కదా నాయన స్వాముల వారు లేదని చెప్పకూడదని సెలవిచ్చారు ఉన్నాయి ఉన్నాయి శుభం పాచిక పారింది శుభం శుభం మా నాన్నున్నాడే అడుక్కో అవతారెత్తి ఊరుకో వ్యాపారం చేస్తున్నాడు నేను అంగుళానికి ఒక అవతారెత్తి వాడిని సిమెంట్ బ్యాగ్ లో మోసుకుపోయి మా అమ్మ కాళ్ళ మీద పడేయకపోతే నేను వాడికి పుట్టనే లేదు ఛీ కర్మ వాడికే పుట్టాను అయ్యో అమ్మ ఏమిట్రా ఇది తొక్క తింటున్నావు మనం పండు తిని తొక్కలు పారేస్తాం దాన్ని ఆవు తిని పాలిస్తుంది అనవసరంగా మనం ఎందుకు తొక్కలు పారేయడం దాన్ని ఆవు తినడం ఆ తరువాత పాలివ్వడం ఇదంతా ఎందుకు స్ట్రైట్గా మనమే తొక్కలు తింటా పోలా ఏమిటి నవ్వుకుంటున్నారు వీడు మంచి ఐడియా ఇచ్చారు మాధవి రేపటి నుంచి మనం పాలు కొనడం మానేసి అరటి తొక్కలు తిన్నాం తొక్కలు తిన్నాం ఏమిటి అవును ఆవులు అరటి తొక్కలు తిని పాలిస్తాయట ఇప్పుడు ఆ ఆవులు అరటి తొక్కలు తిని ఇచ్చిన పాలు మనం తాగడం ఎందుకు మనమే తొక్కలు తింటే పోలేదా అంటాడు ఏమండి మీ దగ్గర పిక్నిక్ వెళ్ళాలని ప్రాణం తీస్తున్నాడు ఏమంటారు చూడు మాధవి నీకు ఎన్నోసార్లు చెప్పాను నేను హాస్పిటల్ డాక్టర్ని నువ్వు హోమ్ డాక్టర్వి అని ఈ సెక్షన్ నీది ఈ సెక్షన్ కి సంబంధించిన పనులన్నీ నువ్వే చూసుకోవాలి మీ అమ్మని అడుగు పిక్నిక్ ఎందుకు తీసుకెళ్తారో తెలుసా ఎందుకు ఇలాంటి కుర్రవాళ్ళ దగ్గర పాలు బిస్కెట్లు పెప్పర్ బిట్లు అన్ని ఇచ్చేసి మీ మిస్ మాస్టర్ గారు వాళ్ళిద్దరూ లవ్ డూ ఇట్ పట్టని ఏట్రా లవ్ అంటే తెలుసా రెండేళ్ల ముందే గుడ్ మార్నింగ్ టీచర్ వెరీ గుడ్ మార్నింగ్ హాయ్ వాణి బాయ్ బాయ్ ఆంటీ ఇదండి వెళ్ళి వచ్చిన మార్పు అవునండి ఏసులా చిక్కిపోయారు నిన్నటికి వాళ్ళకి అంత చిక్కిపోయానా నిన్న ఏమిటోనండి మిమ్మల్ని చూసి నెల రోజులు ఎంతగా ఉంది నాకు ఎందుకో తెలుసా మిమ్మల్ని చూడకుండా ఒక్కరోజు ఉండలేను కనుక అందుకే అప్పుడప్పుడు అనుకుంటాను మా మురళితో పాటు వచ్చి నేను కూడా మీ క్లాస్లో కూర్చున్నామని సరే ఇక వాడు మొదట వస్తాడు అమ్మో అయితే వదిలేండి వస్తానా అన్నట్టు అసలుసంగా తడవడం మర్చిపోయాను మీరేదో పిల్లల్ని పిక్నిక్ తీసుకువస్తున్నారట వాడి ఇంటి దగ్గర ఒకటే గొడవండి నిజమేనా
టీచర్ పర్వాలేదంట, వాడు అసలే భయపడి ఏడుస్తున్నాడండి. వాడు ఏడవడం కాదు, ఇప్పుడు వాడి గురించి మనం ఏడవాలి. హెడ్మిస్టర్ చెవన ఫోన్ చేసిందా తెలుసా, మీ కుర్రవాడు ఎంతకాలం చేసిన అలా భరించలేక భరించాం, ఇక మా వల్ల కాదు, వెంటనే వచ్చి స్కూల్ నుంచి తీసుకుపోమంది. కన్నందుకు ఇప్పుడు వెళ్ళి వాడు కాలు పట్టుకోవాలి నేను. ఇదేం కర్మ మనకి గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్. నేను మురళి తండ్రిని, వాడు చేసిన తప్పుకి క్షమాపణ చెప్పుకోవడానికి వచ్చాను. ఏమైనా పిల్లలు చేసే తప్పులకి పెద్దవాళ్లే బాధ్యులవుతారు. కూర్చోండి. మీరా, నన్ను గుర్తుపట్టారా? మీరు మిమ్మల్నే నమ్ముకున్న గీతనే మర్చిపోయినప్పుడు మీకు నేనెలా గుర్తుంటాను? మీరు మేరీ కదూ. పర్వాలేదే, గుర్తున్నాను. మురళి, ఒక క్లాస్కి వెళ్ళి. ఏ, మీ చరిత్ర మీ కుమారుడు తెలిసిపోతుందని పంపించేశారా? పోనీ, వాళ్ళమ్మ దగ్గరైనా మీరు మనిషిగా ప్రవర్తిస్తున్నారా? మేరీ, ఏమిటనేది? గీతను అన్యాయం చేసినట్లే పాపం ఆ మాధవ్ని అన్యాయం చేయదు, ఎందుకంటే ఆమె చాలా అమాయకురాలు. నో మేరీ, నువ్వు నన్ను అపార్థం చేసుకుంటున్నావు. గీతకు అన్యాయం చేయాలని నేను కల్లో కూడా అనుకోలేదు. అనుకోకుండా అమెరికాకు వెళ్ళి నేను తిరిగి వచ్చిన తర్వాత గీత గురించి మా అమ్మకు నాన్నకు చెప్పి ఆమెను పెళ్లి చేసుకుందాం అనుకున్నా, కానీ తిరిగి వచ్చాక ఆమె చనిపోయిందని తెలిసింది. లేదు, ఆమె చనిపోలేదు. మీరే మీరే ఆమెను చంపారు. నేను చంపారా? అవును, క్షణికమైన మీ సుఖం కోసం ఆ నిండు జీవితాన్ని బలి తీసుకున్నారు. అంటే గీత గర్భవతి అయింది. పుట్టి బిడ్డ తన తండ్రి ఏడి అని అడిగితే సమాధానం చెప్పుకోలేని తల్లిగా బ్రతికే కన్నా చావాలనుకుంది.
చచ్చిపోయింది. ఓ నా మీద ఎంతో నమ్మకం ఉన్న గీత నేను మోసం చేస్తానని ఎలా అనుకుంది? అయితే నా బిడ్డ ఇప్పుడు ఎక్కడుంది? ఎవరి దగ్గర ఉంది? ఉండండి వస్తాను. మీ బిడ్డను మీకు చూపించే హక్కు ఎవరికుందో వారిని తీసుకొచ్చాను. మీ బిడ్డ జీవితం కోసం తన జీవితాన్ని బలి చేసుకున్న త్యాగమూర్తే ఈ రాధ. మీరే ఈయన వాణిని కన్న తండ్రి. ఈ లోకమంతా రాధ కూతురు అనుకుంటున్న వాణి రాత కూతురు కాదు, నీ కూతురు. గీతకు నాకు ఎంత స్నేహమో రాతకు గీతకు కూడా అంతే స్నేహం. మేముగ్గురు ఒక్కటే ప్రాణంగా ఉండేవాళ్ళం. అయినా నీకు గీతకు ఉన్న స్నేహం గురించి నాకు తప్ప రాతకు తెలియదు. ఒక రోజున మేం ముగ్గురు కలిసి చాలా బాధగా ఉంది. దేనికి? కాలేజీకి సెలవులు ఇచ్చేశారా? మనం ఇంటికి వెళ్ళిపోతావా? అయితే దాదా ఒక్క ప్రాణంగా ఉండే మన ముగ్గురిని ఈ పాఠశాలలు విడదీస్తున్నాయి. 60 రోజులు నీకు దూరంగా ఎలా ఉండగలమే? మనుషులు దూరం కావచ్చు కానీ ఎక్కడున్నా ఎప్పుడైనా మన ముగ్గురిది ఒక్కటే మనసు. ఇది మనం పుట్టుకతో తెచ్చుకున్న వరం. దీన్ని మార్చడం ఎవ్వరు వరం కాదు. ఏమంటాం గీత? ఏం జరిగింది గీత? ఏం లేదు. మరి వాంతులు చెప్పు గీత. మేరీ, మేరీ ఏం జరిగింది? మేరీ నా దగ్గర కూడా దాపరికమేనా? క్షమించు రాధా, చిన్న పొరపాటు చేస్తే నీ చిరాకు పడిపోయే నువ్వు. ఈ పొరపాటు వింటే అంటే గీత ఒకతన్ని ప్రేమించింది. అయితే ఇది అవును. ఎంత పనిచేసావు గీత? అతను ఊరెక్కడా? తెలియదు. కొన్ని పేరైనా తెలుసా? గోపి. ఇప్పుడు ఎక్కడున్నాడు? అమెరికా వెళ్ళారట. అమెరికానా? అనుకోకుండా వెళ్ళవలసి వచ్చిందని అతని స్నేహితులు చెప్పారు. చేయాల్సింది చేసి చెప్పకుండా వెళ్ళిపోయాడు. అంతేనా రాధా? మనసు ఇవ్వటం తప్పు కాదు, మమతలు పెంచుకోవటం నేరం కాదు. హద్దులు మర్చిపోయి మోసపోయావు గీత. లేదు రాధా, వారు అలాంటి వారు కాదు. నన్ను ప్రేమించారు, పెళ్ళాడతానన్నారు. నా కోసం తప్పకుండా వస్తారు. తప్పకుండా వస్తారు. ఏనాటికైనా మీరు వస్తారనే ఆశతో గీత ఎదురు చూస్తూ తన కాలం గడిపింది. మీరు రాలేదు. తను గర్భవతి అన్న విషయం వాళ్ళ ఇంట్లో తెలిసింది. ఒక రోజున వాళ్ళ నాన్న ఎంత పని చేసేవే పాపిస్తున్నా, పల్లి లేని పిల్లవని అల్లారి ముద్దుగా పెంచి అప్పో సొప్పో చేసి నిన్ను చదివిస్తున్నందుకు ఇదే ప్రతిఫలం. కూతురు అయిన కొడుకులా పెంచాని నీ బ్రతుకు ఇంకా వాళ్ళనుకున్నావు, నీ చెల్లెలి భవిష్యత్తు ఏం చెయ్యాలనుకున్నావు? ఈ పరిస్థితుల్లో నువ్వు ఇంటికి వస్తే నలుగురిలో నేను తలెత్తుకు తిరగాలనుకున్నావా? చావాలనుకున్నావా? ఈ రోజు నుంచి నువ్వు నా కూతురువి కావు, నేను నీకు తండ్రివి కావు. ఇక నుంచి నీ నేను కూడా నా ఇంటి ముందు పట్టడానికి వీలు. ఇక్కడే ఇక్కడే ఏ కంగలో నువ్వు దూకిస్తావు? నువ్వు పుట్టగానే చచ్చావనుకుని ఒక్క ఏడు పేడిచి ఊరుకుంటా. గీత ఏంటిది, నీకేమనిపిస్తా? కడుపులో కట్టుకుంటాడని నమ్మిన కన్న తండ్రి అవమానించిన తర్వాత ఎందుకు బ్రతుకు? నువ్వు నమ్మిన తండ్రి అన్యాయంగా ప్రవర్తించాడని నిన్ను నమ్మిన వాళ్ళకి అన్యాయం చేసిపోతావా? రేపు గోపి అమెరికా నుంచి తిరిగి వచ్చి నా గీత ఎక్కడని అడిగితే మేమందరం కలిసి చంపేస్తామని చెప్పమంటావా? దాదా, భగవంతుడు ఆడదానికి జన్మనిచ్చి అర్హతనిచ్చాడు కానీ హత్య చేసే హక్కు ఇవ్వలేదే. బ్రతుకు బ్రతకడానికేనే, బలవంతంగా చావడానికి కాదు. క్షణానికి 1000 చావులుగా ఇక్కడ బ్రతకలేను రాధా. ఇంకొక క్షణం కూడా నువ్వు ఇక్కడ ఉండదు. రేపు గోపి వచ్చిన తర్వాత సగర్వంగా ఇంటికెళ్ళు కానీ అంతవరకు నువ్వు నాతోనే ఉండు రాధా. గీత, గీత ఇలా ఉంది, నీకేం భయం లేదు? మేము వచ్చేసాంగా. ఈ భయం నా గురించి కాదు రాధా. నేను చేసిన తప్పుకు శిక్ష అనుభవించబోయే నా పాప గురించి. గీత, ఏమిటి మాటలు? మేముండగా నీకెందుకే భయం? ఆ ధైర్యంతోనే వెళ్ళిపోతున్నాను రాధా. గీత,
అవును, నా బిడ్డ అనాథ కాకూడదు, పెళ్లి కాని ఒక తల్లి కన్న పాపు అని ఈ లోకం అనకూడదు. అందుకే రాధా నాకు మాటిస్తావా? ప్రాణమేని ఇస్తాను. చెప్పు గీత. నా బిడ్డకు తల్లి లేని లోటు తెలియకుండా నేర్పించుతాను, నా కడుపులో పెట్టుకుని కాపాడతాను. నీ మీద చాలు రాధా, ఈ మాట చాలు రాధా. రేపు నా గోపి తిరిగి వస్తే ఇది గీతకు మీరిచ్చిన ప్రేమ కాను కాని ఒప్పగిస్తావు కదా గీత? మీకోసం వేయి కళ్ళతో ఎదురు చూస్తూ మీరు రాకముందే దయమాల్ల దైవం తీసుకువెళ్ళాడని చెప్తావు కదా. ఏమిటి పిచ్చి మాటలు కాదు మేరీ, నిజం రాధా. నేను ఇంక బ్రతకనా నా పాపన గీత, నా పాపన గీత విజయ పెడుతున్నాను రాధా. గీతకిచ్చిన మాట నిలబెట్టుకోవడానికి వాణికి తల్లి లేని లోటు తీర్చి పెంచి పెద్ద చేసింది. తనతో పాటే వాణిని కూడా ఆదరించే సహృదయుణ్ణి పెళ్లి చేసుకోవాలనుకుంది. అలా అని ఒకరికి మనసిచ్చింది, పెళ్లి చేసుకోబోయింది. కానీ చదువు ఉండి సంస్కారం లేని ఆ పెద్ద మనిషి అనుకోకుండా వచ్చిన టెలిగ్రామును చూసి వాణి రాత కూతురేమోనన్న అపోహతో రాధ జీవితానికి తీరని అన్యాయం చేశాడు. ఆనాటి నుంచి ఈనాటి వరకు రాధ వాణి కోసమే బ్రతుకుతుంది. రాధకు అన్యాయం చేసిన పాపిని నేనే. నా బిడ్డను చేరదీసి పెంచిన ఉత్తమురాల్ని అనుమానించి అవమానించిన నన్ను ఆ భగవంతుడు కూడా క్షమించడు. రాధ నీ కొడుకుని ఎవరు కొట్టలేదు, స్కూల్ నుంచి తీసేను లేదు. జరిగిన దానికి క్షమాపణ అడిగి వచ్చాను. నీ కొడుకు నిక్షేపంగానే ఉన్నాడు కానీ నా ప్రాణాలు తీకు. ఇవాళ ఏమి దీనికి? కానీ మీ అమ్మకు కానీ బుద్ధిపూర్వకంగా నేనే ద్రోహం చేయలేదమ్మా. మీ అమ్మ కోసం ఎక్కడెక్కడో తిరిగాను. మనకు పాప ఉందని, ఆ పాప తన స్నేహితురాల దగ్గర పెరుగుతోందని నాతో మాట మాత్రమైనా చెప్పకుండా మనిద్దరికీ అన్యాయం చేసి వెళ్ళిపోయిందమ్మా. అమ్మా, నీకు జరిగిన అన్యాయానికి నన్ను క్షమించమని నిన్ను అడగగలను. కానీ నా బిడ్డ కోసం
తన జీవితాన్ని బలి చేసుకున్న త్యాగమూర్తి భవిష్యత్తునే నరకం చేసిన నాకు క్షమించమని అడిగే అర్హత లేదు. గతాన్ని తలుచుకుని బాధపడటం వల్ల ప్రయోజనం లేదు. నా బాధ నీతో కాకపోతే ఇంకెవరితో చెప్పుకుంటాను? గీత నాకు ఈ లోకం శూన్యం చేసిపోయిన తర్వాత పెళ్ళే చేసుకోకూడదనుకున్నాను, కానీ నువ్వు కనిపించిన తర్వాత నీ జీవితంలో చోటు చేసుకుని నీ మంచితనానికి బాసటగా ఉందాం అనుకున్నాను. నీకు ఉపకారం చేయబోయే అపకారమే చేశాను. దాదా, వాణి నీ కన్న కూతురు కాదని నాతో కనీసం ఒక్క మాట ఎందుకు చెప్పలేదు? చెబుదామని మీ దగ్గరకు వచ్చేటప్పటికీ చెప్పవలసిన అవసరం తీరిపోయింది. నా పాపాన్ని మెళ్ళో వేసుకుని నా నిందల్ని నుదుటూ రాసుకుని శోకమూర్తిలా మారిపోయావు. పొడపడుతున్నారు. నేను ఇప్పుడు చాలా ఆనందంగా ఉన్నాను. ఎందుకో తెలుసా? కోరుకున్న వాడితో జీవితాన్ని పంచుకోలేకపోయినా అతని బిడ్డనే పెంచుతూ అమ్మాని పిలిపించుకునే అదృష్టం ఏ ఆడదానికి ఉంటుంది? ఇన్ని బాధల్ని గుండెల్లో దాచుకుని ఎలా నవ్వగలుగుతున్నావు? బాధల్లోని మాతృయం నీకొక్కదానికే తెలుసు రాత. కానీ నీ కళంకాన్ని చెరిపేసే వరకు నా బాధ చల్లారదు. ఆగండి, ఇక మీదట ఎలాంటి ప్రయత్నం చేయకండి. నీకు నా మీద ఏమాత్రం అభిమానం ఉన్నా వాణి మూలంగా మనకున్న సంబంధాన్ని, మన గత పరిచయాన్ని ఏ పరిస్థితుల్లోనూ బయటపెట్టనని నాకు మాట ఇవ్వండి. అంటే నోరున్నా మొగవాడేలా బ్రతకమననే ఉద్దేశం? కాదు, ఎదిగే వాణి జీవితం మోగది కాకూడదు. అబ్బాబా, ఎంత టీచర్ కూతురైనా ఎప్పుడు చదివేనా? అమ్మేది? అమ్మా, కిచెన్ రూమ్ లో ఉంది. అమ్మా, ఆంటీ వచ్చింది. వాణి, నిన్న రాత్రి మురళి వాళ్ళ నాన్నగారు ఇక్కడికి వచ్చారా? ఏమిటండి, ఏమైంది? ఏం లేదు మాధవి. లేదండి, మురళి వాళ్ళ నాన్నగారు ఇక్కడికి వచ్చారా అని అడిగినందుకే కదూ. సారీ అండి, అలా అడిగినందుకు నన్ను అపార్థం చేసుకోకండి. ఏం లేదండి, మా పచ్చింటావిడ వచ్చి ఏమిటండి నేను రాత్రి మీ వైట్ స్వేట్ కార్ టీచర్ గారింటి ముందుంది అని అడిగిందండి. నేను అప్పుడే చెప్పానండి వైట్ స్వేట్ కార్ ఉండేది మా ఒక్కరికైనా, దేశంలో ఇంతవరకు లేదానని. అయ్యో, మీరు ఎవరే ఉన్నారే? కూర్చోండి. అవును, మీ ఒంట్లో ఎలా ఉంది? పర్వాలేదమ్మా. మీకు దెబ్బతనున్న విషయం తెలిసినప్పటి నుంచి నాకు ఆకలి కాలేదు, నిలబెట్టట్లేదు. కారణం నుంచి ఆ దాగానే కంగారు పడుతూ అడిగానండి టీచర్ అమ్మకి ఎలా ఉందని. అది మాట్లాడతానా? నిన్న సాయంత్రం నుంచి చూస్తున్నానండి, ఏదో పోగొట్టుకున్న వల్ల ఉన్నారు. అంటే పరాకు, అంటే చిరాకు. ఆయన మనసులో ఏముంటుందో ఆ భగవంతుడికే తెలియాలి. నా మనసుండ పట్లకు నేను వచ్చేశాను. నువ్వేం కంగారు పడకు మాధవి, నాకు తెలియదు చిన్న దెబ్బే. మీరు ఎంత పెద్ద విషయానైనా తేలిగ్గా తీసుకుంటారు. పిచ్చివేసా, వాడు చాలా బాధపడుతున్నాడండి. కనపడాలంటే భయం, కడుపులో బాధ. వాడు రాత్రి అన్నం కూడా తింటుందండి. అవునండి, మీ నాకు చిన్న సహాయం ఎందుకు చేసి పెట్టకూడదు? ఏమిటది? మా మొదటి తరగతి మీరు ట్యూషన్ చెప్తే వాడు తప్పకుండా మంచి స్టూడెంట్ అవుతాను నా నమ్మకం. ఏమంటారు? అలాగే, తప్పకుండా చెప్తాను. చాలా థ్యాంక్స్ అండి, వస్తాను. మీరు ఒకటి మర్చిపోయారు, ఏమిటో చెప్పండి. నేను ఎప్పుడు వచ్చినా వెళ్ళేటప్పుడు బొట్టు పెట్టి పంపేవారు. అవునా? సారీ మాదేవి. ఏమిటో, మీకు మావారిలాగా మతి మరకు వచ్చేసింది. నిన్నటిదాకా ఒక స్నేహితురాలిగా భావించాను, ఈ రోజు నుంచి నువ్వు నా ఆత్మీయురాలువైనావు. కలకాలం సుఖంగా ఉండమ్మా. ఏమిటి అలా చూస్తున్నారు? ఏం లేదు మాధవి, వస్తానండి. వస్తామని కట్టా తాళి, ఆలస్యమైతే అమ్మాయిని ఎవరైనా ఎత్తుకోపోగలరు. వాయించండి భజంత్రీలు. ఆయన దిగులంతా నీ పెళ్లి గురించేనమ్మా. మేరీ నీ విషయం అంతా నాకు చెప్పింది. జరిగిపోయిన దాన్ని తలుచుకుని కుమిలిపోవటం కన్నా జరగాల్సిన దాని గురించి ఆలోచించడం మంచిది. నీకు ఇష్టమైతే నా సొంత చెల్లెల్లాగా నీ పెళ్లి నేను జరిపిస్తానమ్మా. మనసు తంపుకుని మరొకరిని పెళ్లి చేసుకోవటం జరిగితే మనిషికి మరబొమ్మకి తేడా ఉండదు. క్షమించను డాక్టర్, ఆత్మవంతం చేసుకోలేను. ఇక ఈ జీవితం ఇంటి బాబా, త్వరగా తెమలరాంటే వినవు. సారా, నేను సింగారు నుంచి పంపేసరికి నా తల ప్రాణం తోకకొస్తుంది. అవును, పుస్తకాలు ఎక్కడ పెట్టావు? నేను ఇక్కడే పెట్టాను. పద పద, మళ్ళీ మీ నాన్నగారికి హాస్పిటల్ టైం అవుతా. మాధవి, ఏమండి అవండి, ఇక్కడ ఆటో ట్యాక్సీ రిక్షా ఏమి దొరకమండి. కాన్వెంట్ కు టైం అయింది, ఒక 5 నిమిషాలు వచ్చేస్తాను ప్లీజ్. అక్కర్లేదు, నేనే తీసుకెళ్తాను. ఏంటి మీరు?
మీరు తీసుకెళ్తారా? ఏ తీసుకెళ్ళకూడదా? ఆహా అది కాదండి, వాళ్ళని కాస్త కాన్వెంట్ కు తీసుకెళ్ళండి అని ఎన్నిసార్లు బతిమలాడినా వినని మీలో ఈ రోజుంత మార్పు ఏమిటా అని. అయితే ఇప్పుడు ఏమంటావు? పంపిస్తావా పంపించరా? అయ్యో తొందరగా వెళ్దా నాన్న, మళ్ళీ మీ నాన్నగారు మనసు ఏం మారిపోతుందో ఏమో. గుడ్ మార్నింగ్ టీచర్. గుడ్ మార్నింగ్. డాడీ వాణి టాటా టీచర్ కూతురు. రమ్మా. ఏం చదువుతున్నావమ్మా? ఫిఫ్త్ స్టాండర్డ్ అండి. వెరీ గుడ్. మురళి వాణి నీకు అక్క ఇలాంటి ఇద్దరు కలిసి మెలిసి ఉండాలి. అల్లరి చేయకుండా టీచర్ చెప్పిన మాట విను. సాయంకాలం వచ్చి నేనే తీసుకెళ్తాను. పిల్లలేరి? ఆయన ఆడుకుంటున్నారు. తప్పు కదా, అక్కడ పట్టుకొని కొడతావా? అది నాకెలా అక్కొస్తుంది? నువ్వు నాకు నాలుగు దానికి కాదుగా. మురళి తప్పు కదా, ఒక చోట చదువుకునే పిల్లలంతా ఒక తల్లి బిడ్డనే. లేరా ఇది సారీ చెప్పు. సారీ సిస్టర్. వాణి తీసుకోమ్మా. నాకు వద్దు వాణి. మా అమ్మ చెప్పిన తీసుకున్నాను. ఏమండి? నువ్వు వెళ్ళి కార్లో కూర్చో. మీరెంత బాధపడి పెడుతున్నారో నాకు తెలుసు. తెలిసి తెలియని చిన్న పిల్ల ఏదో అన్నదని ఇంతగా బాధపడితేలా? నేను బాధపడలేదు రాధా, నా దురదృష్టానికి ఆశ్చర్యపోతున్నాను. నేను కోరుకున్నవేవీ పొందలేకపోయాను, నన్ను కోరుకున్న వాటికి అందకుండా పోయాను. చివరికి నా వాళ్ళందరూ నా కళ్ళ ముందే ఉన్న నేను మీ వాణ్ణని చెప్పుకోలేని ఒంటరి వాణ్ణి పోయాను. అంతే రాధా, కొన్ని జీవితాలంతే. భక్తులారా, భాగవతులారా, మనిషికి గుండె ఊరికి గుడి అని ఆర్యోక్తి. ఈనాడు ఈ ఆశ్రమం ఈ ఆలయం ఇంతగా అభివృద్ధిలో ఉన్నాయంటే దానికి కారణం మీ సహకార సానుభూతులు. ఈ ఆనంద శుభ సమయంలో రానున్న శివరాత్రి పండగ నాడు స్వామివారికి కళ్యాణోత్సవం జరిపించి వారి కథా విధానాన్ని హరికథా రూపంలో మీకు వినిపించి మిమ్మల్ని తరింపజేయాలని నేను నిర్ణయించుకున్నాను. కనుక భక్తులారా, మీ శక్తి అనుసారం ఇష్టాలు సార్ ఏదైనా ఎంతైనా తీసుకొచ్చి స్వాముల వారికి సమర్పించాలని మీరంతా కృతార్థులవ్వాలని నేను ప్రార్థిస్తున్నాను. శ్రీ కళ్యాణానంద స్వామి వారికి. వాళ్ళ ప్లాను ఈ పిచ్చి జనం దగ్గర చందాల రూపంలో డబ్బులు చేసి చెక్కేద్దాం అనుకుంటున్నారా? అదే అదే, వాళ్ళు ఈ ఊరు నుంచి చెక్కేసే ముందు మనం వాళ్ళ ముఖాన్ని చెక్కి షేప్నే మార్చాలరా. ఈ సత్కార్యానికి నాకు నీ సహాయం కావాలరా. తప్పకుండా రా, నీకో సేవలు చేస్తాను. అది చాలరా నాకు. రా నమ పార్వతీ పతయే వినుడి వినుడి కైలాసనాథుని వింతయైన కథను వీనుల విందుగా ఆలింపుడు గంగా వివాహ కథను భక్తి మీరగా రక్తి చేరగా ముక్తి పథము చేకూరగా వినుడి వినుడి కైలాసనాథుని వింతయైన కథను పశుపతి తను దెంచెను భూలోకమునకు పశుపతి తను దెంచెను విభూతి రుద్రాక్షమాల ధరించి విలాసమగు వేషము దాచి ఆ పశుపతి తను దెంచెను వేలాపురమున శంకుదేవయ్యను శివ భక్తుడు కలడు చేపలమ్ముకొను వ్యాపారంలో సిద్ధహస్తుడతడు అతనికి ముత్తుల పట్టి అగుతు గంగమ్మ జనించను ఆ బాలామణి సొగసు శివుడు కన్నారగజూచెను చూచి
ఏ మందు ఏ బాల సొగసు అబ్బా ఆగకయున్నది నా మనసు ఏ మందు ఏ బాల సొగసు ఈ వైయారము ఈ సింగారము ఈ వైయారము కకిట జణుతోం కతోం కజం తరగత తరగత వైయారము ఈ సింగారము ఏడేడు పదునాలుగు లోకాల గణము ఏ మందు ఏ బాల సొగసు పౌడు గంగాలోలుడై శంకుదేవయ్యతో నీ పుత్రికను నేను పరిణయమాడదనని అడుగుటయు నేనేడ నీ వేడ స్వామి నీ మామనగుటకు తగనయ్య స్వామి నేనేడ నీ వేడ స్వామి నీ మామనగుటకు తగనయ్య స్వామి నక్క ఎక్కడ నాగలోకమెక్కడనయ్య నవ్వరా ఎవరైన కోజంగమయ్య అనుటయు శివుడు శంకుదేవుని ఒప్పించి గంగను నెత్తిన పెట్టుకొని కైలాసమునకు తోడ్కొని పోగా ఉగ్రరూపిణి యొక్క పార్వతి ఏమంటున్నది వినరా భారత దేశ చరిత్రను వీనుల విందుగను వినరా భారత దేశ చరిత్రను వీనుల విందుగను స్వాతంత్ర్యమును సాధించిన మన పౌరుష గాథను భారతదేశం రత్న గర్భరా బంగారు పండే భాగ్యసీమరా భారతదేశం రత్న గర్భరా బంగారు పండే భాగ్యసీమ సిరి సంపదలతు తులతూగే జీవగడ్డగిదిరా ఇలాంటి దేశాన్ని బ్రిటిష్ వాళ్ళు ఆక్రమించి భారతీయులను బానిసలు చేశారయ్యా అయ్యో ఇలా ఉండగా గాంధీ మహాత్ముడు అవతరించి ఏం చేశాడయ్యా అరె కత్తి పట్ట వద్దన్నాడు కర్ర ఎత్త వద్దన్నాడు కత్తి పట్ట వద్దన్నాడు కర్ర ఎత్త వద్దన్నాడు సత్యాగ్రహమను ఆయుధమ్ముతో స్వరాజ్యము సాధించాడు ఈ విధంగా ఇంగ్లీషు వాళ్ళను పారదోలి మన నాయకులు ఎలా తయారైనారంటే ఎలా తయారైనారయ్యా పదవులు కావాలినన్నారు మేమే పరిపాలించాలన్నారు పదవులు కావాలినన్నారు మేమే పరిపాలించాలన్నారు అధికారమును ఆక్రమించారురా అవకతవకలు చాలా చేశారురా బళ్ళనోయ్ భాయ్ తమ్ముడా సై భాయ్ బళ్ళనోయ్ దాదానా గుడుదయ్య కూత ధిమిత దేశం గీశం సంగతి అవతల తీసి పెట్టినారే నీతి నిజాయితీ ఏడు నిలువులను పాతి పెట్టినారే తమ బంధువులను పైకి తెచ్చుటకు చెప్పలు పడ్డారే ఇలాగ ఉంటే భారతదేశం ఏమైపోతుంది రాజకమ్ముతో విప్లవాలతో అదుపు తప్పుతుంది
బంధం ఎట్టా సై సైన్యని సవాలు చేత కొమ్ములు తిరిగిన మన వాళ్ళైనా పల్టి కొట్టిస్తా ఆ తమాష చూపిస్తా ఈ రాత్రి వాడి శవాన్ని చూసిన తర్వాతే నీకు నా మొహం చూపిస్తా. నన్ను చెప్పడానికి నువ్వు వస్తావని నాకు తెలుసు. నువ్వు చెప్పింది అప్పర్ బర్త్ని, నేను ఉన్నది లోయర్ బర్త్లో. నిన్ను నేను తప్పకుండా అవుతానరా. చెప్పిన మాట విని నన్ను చెప్పడానికి వచ్చావా? అసలు నీకు ఒరిజినల్ బుద్ధే లేదా? నన్నేమయ్యాను కానీ దాన్ని అన్నావంటే నీ నాలుగు చీల్చుతాను. చీల్చు, నిజం చెప్పిన తర్వాత చీల్చు. నీ శిష్యుడు ఉన్నాడే, వాడే వాడెవడనుకున్నావు? నీ ముద్దుల స్టెప్నికి అసలు మొగుడు హత్య చేసి ఇద్దరు తప్పించి తిరుగుతున్నారు. ఇంకా ఉంది, ఆవేశపడగా ఆకుడు దాకా వెళ్ళి చూడు. నేను చెప్పింది నిజమని నీకే తెలుస్తుంది. అబద్ధమైతే నీ చెప్పులో రాయిలా పడి ఉంటాను. ఇప్పుడే వెళ్తాను. వెళ్ళు, చూడు, కత్తితో వెళుతున్నా, కసాయి కొట్టు వెళ్ళొద్దు, ఆశ్రమానికే వెళ్ళు. సరసు. ఏం సరసు? ఒకవేళ ఆ సన్యాసి తిరిగి వస్తే? సరసు, వెళ్ళాడుగా కొడుకుని చంపడానికి. ఈ బాడికి శ్రీకృష్ణ జన్మస్థానం చేసుకుంటాడు. ఎంతైనా మంచిది, ఉన్నవన్నీ సర్దుకుని ముందు మనం అక్క మార్చిద్దాం. పోదా పద, వదులు, పోదాం పద. ఓ మీరా, చంపేసి వచ్చారా? లేదు, చంపడానికి వచ్చాను. చంపడానికా? ఎవరిని? నిన్నే. నన్నా? ఏంటి మీరు అనేది? ఆ దౌర్భాగ్యుడు మీ కొడుకు, ఆ దిక్కులేనివాడు వాడే వాడే చెప్పింటాడు. దిక్కులేని వాడికి కాదే, నేను దిక్కులేని వాడిని అయిపోతానేమోనని ఆ కళ్ళు ప్రయత్నించాడు. నేను నా భర్త చేసుకుంటున్నారు. నక్క వినయాలు నటించకే నంగన. మీరు తొందరపడుతున్నారు. తొందరపడ్డం కాదురా, ఇప్పటికే చాలా ఆలస్యమైంది. గేరా, నేను ముసలాన్నా, నేను తిరిగి రాను కదూ. మీ ఇద్దరినీ ఒక్క వేటుతో కడిగి పారిపోతావే.
కానీ నువ్వు కడకడానికి వెనకాల ఉంటావు. ఏంటియా అక్కడ చూడు. నానా ధన్వంతరి, ఇప్పుడైనా నా మాటలను నమ్ముతావా? ఇంకా చెప్పేసి మెల్లి వస్తుంది, బాగా స్నానం చేసి తర్వాత ఇంటికి రా. వెళ్ళు. స్వామి. అమ్మా, అన్నమాట ప్రకారం నీ భర్తని నేను తీసుకొచ్చి నీ ముందు నిలబెట్టాను. నన్ను క్షమించు చంద్రమతి, నీకెంత అన్యాయం చేశాను. అయ్యో, అంత మాట అనకండి. పవిత్రమైన మీ పాదం మోపి మళ్ళీ ఇంటిని పునీతం చేశారు. నిలబడే ఉన్నారే, లోపలికి రండి. పెళ్ళైన కొత్తలో ఎడంగాలు పెట్టుంటావు, ఎడమైపోయావు. ఇప్పుడైనా కుడిగాలు పెట్టి లోపలికి వెళ్ళు. అలాగే గడప ఎగిరి వెళ్ళు. ముసలాడైన తర్వాత కొబ్బకొస్తున్నాడు ఉద్ధరించడానికి. తల్లిదండ్రులను ప్రేమించుము. కారు వచ్చింది, డాడీ వచ్చారు. నువ్వురా సరిగా. ది టైగర్ జంప్ అప్ ఆన్ దెమ్, ది బాయ్ వాస్ ఫియర్డ్ సడన్లీ. వాణి, వాణి, ఆయన ఎవరే? నీకేమవుతాడు? నాకేం కాదు, మురళి వాళ్ళ నాన్న. మరి వాళ్ళ నాన్న అయితే మీ అమ్మ తండ్రికి గుసగుసలు వస్తాడు. నీకెవరు చెప్పారు? మా అమ్మ చెప్పింది. అవును, మా అమ్మ కూడా చెప్పింది. నిజమే, పెద్దవాళ్ళే బుద్ధిలే పనులు చేస్తుంటే చిన్నపిల్లలు మన ఏం చేయగలం చెప్పి. మురళిని మక్కగా పెట్టుకుని రోజు మా ఇంటికి వస్తూ పోతూ ఉంటాడు. ఆయన మా ఇంటికి వచ్చినప్పుడల్లా నాకు అసే వస్తుంది. ఉట్టి మేనస్ లేని మనిషి. మా మమ్మీ కూడా అంతే, ఆయన వచ్చినప్పుడల్లా ఆయన కూర్చుని మాట్లాడుతూ ఉంటుంది. ఆయన తండ్రి లాంటి వాడు ఉంటుంది. ఆయన ఎప్పుడు చూసినా నా బిడ్డ కదా, నా తల్లి కదా అంటాడు. అలా అన్నప్పుడల్లా ఆయనే కొత్త అనిపిస్తుంది. డాడీ, నా ట్యూషన్ అయిపోయింది. మురళి, నువ్వు వెళ్ళి కార్లో కూర్చో. గుడ్ నైట్ టీచర్. తాత, పిల్లల మాటలు విన్నావుగా. తాత, కడుపును పుట్టిన బిడ్డే విమర్శించే దౌర్భాగ్యం ఏ తండ్రికి పట్టకూడదు. చూడు రాధ, ఆ రోజు నువ్వు నిజాన్ని దాచిపెట్టి నా మనసును కట్టేశావు. నేను నిన్ను అనుమానించి నీకు దూరం అయ్యాను. ఈరోజు నేను నిజాన్ని దాచిపెట్టి నీ బ్రతుకుని ఇంకా నవలపాలు చేయలేను. అందుకే వాణిని తీసుకెళ్ళదలుచుకున్నాను. నీ బిడ్డను మీరు తీసుకెళ్తానంటే కాదంటానికి నేనెవరిని? 10 రోజుల పసుగందును 8 వేలు ఎత్తుకు పెంచిన దాసిని. నీకు మిగిలిన ఈ ఒక్క ఆనందాన్ని కూడా దూరం చేస్తున్నానని నాకు తెలుసు. కానీ నేనంటూ నీకేదైనా ప్రత్యుపకారం చేయగలిగితే ఇదొక్కటే రథ. అందుకే ఈ నిర్ణయం తీసుకున్నాను. అందుకు మాధవ్ ఒప్పుకోవాలిగా. మాధవ్కి తెలిసిన వాణి ఈ రాధ కూతురు. రాధ అని పేరు వింటేనే మండిపడే మాధవి మీ నిర్ణయానికి ఎంతవరకు సహకరిస్తుందో ఒక్కసారి ఆలోచించండి. ఏమైనా సరే వాణి గీత కూతురున్న నిజాన్ని చెప్పేస్తాను. ఆవేశపడకండి. ఆనాడు నిజం చెప్పలేక నా జీవితాన్ని మూడు చేసుకున్నాను. ఈనాడు నిజం చెప్పి మీ పచ్చని సంసారంలో చిచ్చు పెట్టుకుంటారా? ఏమిటి రాధ నువ్వు అనేది? ఆడ మనసు ఆడదానికే తెలుస్తుంది. మాధవి మనసు మీకంటే నాకు బాగా తెలుసు. తనకు నచ్చిన దాన్ని ఇతరులు మెచ్చుకుంటేనే సహించలేని మాధవి, తనకు ముందే తన భర్త ఒకరిని ప్రేమించాడని తండ్రి కూడా అయ్యాడని తెలిస్తే ఆవిడేమవుతుందో ఒక్కసారి ఆలోచించండి. తర్వాత నిర్ణయం మీ ఇష్టం. గుడ్ మార్నింగ్ మేరీ. గుడ్ మార్నింగ్ డాక్టర్. మీతో ఒక ముఖ్య విషయం మాట్లాడాలని వచ్చాను. చెప్పండి. వాణిని మా ఇంటికి తీసుకువెళ్ళాలనుకుంటున్నాను. వాట్ డు యు మీన్? వాణి నా కూతురని లోకానికి తెలియాలి. ఏమిటి? బ్రతుకు మూడైనా బిడ్డను చూసుకునే బ్రతుకుతుంది, చివరికి అది కూడా రాధ కరువు చేస్తారా? లేదు మరి, రాధ బ్రతుకులో వెలుగు చూడాలని నా కోరిక. ఏమిటి మీరనేది? అవును మరి,
వాణి రాధకూతురన్న కళంకాన్ని తుడిచేయాలనే ఈ నిర్ణయం తీసుకున్నాను. దేవుడి దయవల్ల నా ప్రయత్నం నెరవేరితే మూడు వారిన రాత జీవితం తిరిగి చూరిస్తుందనే నా ఆశ. మిస్టర్ వేణు, మిమ్మల్ని ఎంతో అపార్థం చేసుకున్నాను. మీ మనసు ఎంత గొప్పదో ఇప్పుడు అర్థం చేసుకున్నాను. బెస్ట్ ఆఫ్ లక్. థ్యాంక్ యూ. దీర్ఘంగా ఆలోచిస్తున్నారు. ఏదైనా సీరియస్ కేసా? ఒక విధంగా అలాంటిది. మీతో అంతా కత్తిమీరు సావండి. అడిగితే తప్పు, అడగకపోతే తప్పు. అయ్యో పాపం ఏదో బాధపడుతున్నారని సానుభూతిగా దగ్గరకు వస్తే చీచా అంటూ చెదిరించుకుంటారు. నన్ను ఏం చేయమంటారు చెప్పండి. ఈ విషయంలో నీ సలహా కావాలి మాధవి. ఏమిటేమిటి? మీకు నా సలహా కావాలా? అయితే రేపు పట్టపగలే సుక్కలు పడుస్తాయి. ఏమిటో చెప్పండి. ఏం లేదు, మా స్నేహితుడు ఒకడు పెద్ద సమస్యలో పడ్డాడు. అందరిలాగే అతను ఒక అమ్మాయిని ప్రేమించాడు. ఆ ప్రేమలో పడి ఇద్దరు తొందరపడ్డారు. కొన్ని కారణాల వల్ల ఆమెకు తెలియకుండా అతను విదేశాలకు వెళ్లిపోయాడు. మామూలు సినిమా కథే. ఆ తర్వాత ఆ పిల్ల కడుపొచ్చింది, కొడుకు కూతురు పుట్టారు, అనుమానాలు అవమానాలు మూడు వందలు వెళ్ళిపోవడాలు నేచురల్లీ. ఆఫ్ కోర్స్. కానీ అతను తిరిగి వచ్చేసరికి ఆ అమ్మాయి చనిపోయింది. ఆ బాధ నుంచి తేరుకోకముందే అతనికి మరొక అమ్మాయితో పెళ్లయింది. కొన్నేళ్ల తర్వాత మరణించిన అమ్మాయికి ఒక కూతురుందని, ఆ పిల్ల ఇంకో చోట పెరుగుతుందని తెలిసింది. అదే కథ అర్థం తిరిగిందే? కాదు, అప్పుడే అసలు కథ ఆరంభమైంది. కళ్ళ ముందే కన్న కూతురున్నా తన బిడ్డే అని చెప్పుకోలేని అతను ఏం చేయాలి? మంచిని మానవత్వాన్ని చంపుకుని ఆ బిడ్డను అలాగే అనాథగా వదిలేయడమా, లేకపోతే తన భార్యకు నిజం చెప్పి తన ఇంటికి తీసుకురావటమా? ఇప్పుడు ఆ బిడ్డ జీవితం అతని భార్య చేతుల్లో ఉంది. ఆవిడేం చేస్తుందో మాధవి, నువ్వైతే ఏం చేస్తావు? ఏం చేసేదన్నా? ఒకరిని ప్రేమించి ఆమెను తల్లిని చేసి మరొక అమ్మాయిని పెళ్లి చేసుకున్న స్వార్థపరుణ్ణి అడగవలసిన నాలుగు అడిగి ఆ బిడ్డతోనే ఊరగమని చెప్పి నా బిడ్డను తీసుకుని నేను కష్టపోయిండేదాన్ని. ఏమిటి వాడిని చూస్తున్నావు? మమ్మీ అది చూడు, ఆయన వచ్చిన తాతయ్యలా లేడు. అవునమ్మా. మరి తాతయ్య మా నాన్న ఎప్పుడు వస్తారు మమ్మీ? వస్తారు లేదా? ఏమా వాణి, ఏమిటి ఆడుకుంటున్నారా? ఓ రేసింగ్? ఏమ్మా నిన్ను ఎన్నిసార్లు పిలిచానమ్మా మా ఇంటికి రమ్మని, ఒక్కసారి కూడా రావి? నేను మురళి, నువ్వు ఆడుకోవచ్చమ్మా. వాణి వారితో వెళ్ళు. మా అమ్మ చెప్పింది, నేను వస్తున్నాను. సరేలే పైకి రా. చూసారు నాన్న, నేను చెప్పగానే వస్తానంది. ఓకే సార్, ఓకే. ఆ క్రెడిట్ మీరే దక్కించుకోండి. ఏంటమ్మా? వాణి, అక్కడ ఎవరేం అడిగినా అతిగా మాట్లాడకూడదు, మంచి పిల్ల అనిపించుకోవాలి. అలాగే అమ్మా. పద డ్రెస్ మార్చుకో. హలో ఆంటీ. హాయ్ వాణి. ఆశ్చర్యంగా ఉందే, ఎంత ప్రశ్నలాడినారాని చదువుల సరస్వతి. ఇవాళ ఇలా వచ్చిందేమిటబ్బా? ఎలా పిలుచుకొచ్చాను మమ్మీ? నిజం చెప్పరా, నువ్వు పిలుచుకొచ్చావు మీ నాన్నగారు పిలుచుకొచ్చావు? వాడే కదరా. అవును మమ్మీ. రామ్మా మీరు ఇలా కూర్చోండి, నేను క్షణంలో టిఫిన్ తీసుకొస్తాను. ఏం కావాలమ్మా?
చాక్లెట్లా బిస్కెట్లా ఐస్ క్రీమా ఫ్రూట్ సాలిడా నాకేం వద్దండి వద్దండి ఎలాగమ్మా ఏదో తినాలి నాకేమద్దు ఇదిగో వద్దంటే చెవులు పిండి మరీ తెప్పిస్తాను డాడీ నన్ను ఒకసారైనా అడిగారా నార్మల్ బాగా అడిగావురా తీసుకో తీసుకోమ్మా ఇప్పుడు మీ నాన్నగారు మనసు ఆ పక్కకు వెళ్ళిందిలే మురళి ఈ వేణుగోపాల్ ఒక్కడే ఉన్నాడే మరి రాదేది అవును రాదేంటి డాడీ రాదట ఏమైంది బాబు వేణు మీద అలిగి వెళ్ళిపోయింది బాబు వాణి నువ్వు వెనక్కి ఉండొచ్చుగా నాకు ఇష్టం లేదు ఏమ్మా నువ్వంటే నాకెంత ఇష్టం కదా నేనంటే నీకెందుకు ఇష్టం లేదు నేను చెప్పను ఇదిగో నువ్వు చెప్పినా చెప్పకపోయినా ఇక మీద నువ్వు ఇక్కడే ఉండాలి నువ్వు నా బిడ్డవమ్మా నేను వాడేదో అడుగుతున్నాడు సమాధానం చెప్పండి నువ్వు నా బంగారు కొండవిరా వెళ్తాను రై మురళి డ్రైవర్ని పిలిచి ఇంటి దగ్గర డ్రాప్ చేయమను మమ్మీ నేను కూడా వెళ్తాను సరే వెళ్ళు కాక వెళ్దా అమ్మా వాణి ఒక ముద్ది అమ్మా ఏమను ఒక్క ముద్ది అమ్మా ఏమను పాపం వాణిని అంత బాధగా పంపిస్తున్నారు మీరు కూడా వెళ్ళదింపు రాకపోయారా అంటే వాణి మీద మీకు ఎందుకింత ప్రేమ పుట్టుకొచ్చిందో నాకు బాగా అర్థమైంది మాధవి ఇక లాభం లేదండి మీ కథంతా నాకు తెలిసిపోయింది ఏమిటి నీకు తెలిసింది మీ మనసులోని మర్మం కాదని చూద్దాం మాట్లాడవే కొడుకు పొడే గిట్టను మీకు వాణి మీద ఇంత ప్రేమ పుట్టుకొచ్చిందంటే మగపిల్లల కంటే ఆడపిల్లల మీదే మీకు ఎక్కువ మోజు అవునా ఎగ్జాక్ట్లీ మరైతే ఆ విషయం నాకు చెప్పొచ్చుగా అయితే మాధవి మనం వాణిని పెంచుకున్నావా భలేవారండి ఆ టీచర్ మా పంచప్రాణాలు వాణి మీద పెట్టుకుని బ్రతుకుతుంది అయినా నాకు తెలియగలుగుతాను మీకంతగా కూతురే కావాలనుకుంటే నేను కాదన్నానా నా వల్ల కాదన్నానా ఏస్ కమింగ్ వాణి మమ్మీ వెళ్ళొచ్చమ్మా నువ్వు చెప్పాను వెళ్ళొచ్చా ఏ ఆంటీ సరే చూడలేదా ఆంటీ మంచిదేనమ్మా ఆ అంకులే ఏమ్మా ఆయన ఏమని అన్నారా ఎప్పుడు అమ్మంటే తల్లంటాడు ముద్దంటాడు ఆయన చూస్తారా కొళ్ళు మంట వాణి తప్పు అలా మాట్లాడకూడదు ఆయన నీకు తండ్రి లాంటి వారు ఇంకెప్పుడన్నా అంకుల గురించి అలా మాట్లాడితే నాకు కోపం వస్తుంది అంకుల్ అతను నేను మా మమ్మీ మా డాడీ అందరం పిక్చర్కి వెళ్ళాం ఏం పిక్చర్ ఎకానక్ గోల్డ్ బాగుందా చాలా బాగుంది కానీ ఎవరో వచ్చారే అవునే ఈవిడ మొగుడే వాణి వాళ్ళ ఇంటికి వచ్చి వాళ్ళ అమ్మతో అప్పుడప్పుడు మాట్లాడి వెళ్తాడు తెలుసా పాపం ఆయన గురించి తెలియదేమోనే తెలిస్తే ఇక్కడికి ఎలా వస్తుంది హలో ఆంటీ ఎప్పుడు వచ్చినా హాయ్ వాణి అని పిలిచేవారు ఇవాళ అలా సైలెంట్ గా వచ్చారే సరే గాని అమ్మేది అమ్మా ఏమన్నా చూడడానికి హాస్పిటల్కి వెళ్ళింది మెంటల్ హాస్పిటల్ కా గుడ్ ఆఫ్టర్నూన్ డాక్టర్ రమన్ ఫోన్ చేశారట అవునమ్మా మీ నాన్నగారిని డిశ్చార్జ్ చేద్దాం అనుకుంటున్నా మందులేవి ఇంటి దగ్గరే వాడుకోవచ్చు థ్యాంక్ యూ డాక్టర్ మళ్ళీ మా నాన్నగారిని మామూలు మనిషిని చేశారు మీ రుణం ఎన్ని జన్మలు ఎత్తినా తీర్చుకోలేను అభినందించాల్సింది నన్ను కాదమ్మా డాక్టర్ వేణు హలో వేణు వేణు నా బెస్ట్ ఫ్రెండ్ మీ నాన్న ఇక్కడ ఉన్నాడని తెలిసినప్పటి నుంచి ఆయన విషయంలో శ్రద్ధ తీసుకుని నీకెంతో ఉపకారం చేశాడు ఇది ఉపకారం కాదు డాక్టర్ రాధకు జరిగిన అన్యాయానికి ఇది ఒక చిన్న ప్రాయశ్చిత్తం వేణు అవును రాధ నీ తండ్రి పిచ్చివాడైనా నీ బ్రతుకు శూన్యమైనా నేనే కారణం అందుకే నీ తండ్రిని మామూలు మనిషిని చేసి వాణిని తీసుకువెళ్ళి నీకు బాధ తగ్గించాలనే నా తాపత్రయం రాధ భవిష్యత్ ఏమిటో ఊహించలేను కానీ గతాన్ని మాత్రం ఎంత ప్రయత్నించినా మర్చిపోలేకపోతున్నా చూసొచ్చారుగా ఎలా మనసు ఈ లోకంలో లేదు నిన్న రాత్రి
మురళి వాళ్ళ నాన్నగారు ఇక్కడికి వచ్చారా? రాధా, నాన్నగారిని డిశ్చార్జ్ చేశారా? అదే ఇప్పుడు నాకు ప్రశ్న అయింది మేరీ. వాణి అంటేనే నాన్నకి గిట్టదు. ఇప్పుడు వాణిని చూస్తే మళ్ళీ నాన్న పరిస్థితి ఎలా మారుతుందని భయంగా ఉంది. డోంట్ వరీ రాధా, రేపు ఎలాగో వాణి పిక్నిక్ వెళ్ళబోతుంది కదా, వచ్చిన తర్వాత కొన్ని రోజులు నా దగ్గర ఉంచుకుంటాను. ఈలోగా నువ్వు నాన్నగారి మనసు మార్చొచ్చు, వేణు మాధవికి నిజం చెప్పి ఇంటికి తీసుకెళ్లిపోను వచ్చు. నువ్వేం బాధపడకు రాధా. ఏంటి వాణి అక్కడే వచ్చా? నెమ్మది రెండు రోజుల తర్వాత వస్తా అని చెప్పింది. అవునే, అక్కడ ఒకటే వాళ్ళు అంటే రెండు రోజులు ముందుగానే వచ్చిందాం. వాణి నమ్మ ఇంట్లో లేదే? అయితే తాను చూపించిందా? అది కదే, ఎవరో ముసలాల మీ తాతయ్యగా ఆయన ఉన్నారా ఇంట్లో? మీ తాతయ్య వచ్చాడా? తాతయ్య, తాతయ్య, ఎలా చూస్తున్నావు? నన్ను గుర్తుపట్టలేదా? ఎప్పుడో చిన్నప్పుడు చూసావు, ఇప్పుడు చూసావు. ఎంత పెద్ద అయ్యానా? నేను తాతయ్యా వాణి. నువ్వు ఇక్కడే ఉన్నావా? అమ్మను వదిలిపెట్టి నేనెక్కడికి వెళ్తాను తాతయ్య? అయితే రాధ నాతో అబద్ధం చెప్పిందన్నమాట. ఇన్నాళ్ళు నువ్విక్కడుండి నా బిడ్డ జీవితానికి చేసిన మేలు చాలు. నువ్విక్కడ ఉండకూడదు. నాన్న ఏంటి ఆవేశం? నా బిడ్డను చంపి నా మనసులో చిచ్చు పెట్టాలనుకుంటున్నారా? అది నీ జీవితంలో ఏనాడో చిచ్చు పెట్టింది. కన్న తండ్రిని కనుక ఆ చిచ్చును తలార్చడానికి ప్రయత్నిస్తున్నా. నా బిడ్డనేమన్నా నా శవాన్ని చూస్తారని మీకు ఆనాడే చెప్పాను. అది నీ బిడ్డ ఎలా అవుతుంది? నువ్వు తొమ్మిది నెలలు మోసావా? అది నీ రక్తం పసుకు పుట్టిందా? ఎవతో దిక్కుమాలింది పెళ్లి కాకుండానే ఎవరితోనో కరవతల పారేస్తే అది నీ స్నేహితురాలని ఆ పాపాన్ని నీ మేడలో కట్టుకు తిరుగుతుంది. దాని తండ్రి అమెరికాలో ఉన్నాడని అబద్ధం చెప్పి దాన్ని పెంచి నీ జీవితాన్ని అబద్ధం చేసుకున్నావు. అది నీ బిడ్డ కాదు, పిశాచి. ఆ పేర విరగడైతేనే కానీ మన బతుకులు తెల్లారావు. ఏమనుకున్నావు? జాగ్రత్త నాన్న, నిజాన్ని తెలియకుండా మాట్లాడద్దు. వాణికి తండ్రి ఉన్నాడు. ఎవరా దౌర్భాగ్యుడు? ఎవరి బ్రతుకుతో నా బ్రతుకు ముడివేయాలనుకున్నారు? ఆ వేణు కూతురే ఈ వాణి. ఇదే నాన్న, చెప్పా చేయకుండా వచ్చేశారు. ఉత్తరం రాసింటే నేనే స్టేషన్కి వచ్చేవాడిగా. అనుకోకుండా రావాల్సి వచ్చింది. కారణం? నువ్వేరా? నేనా? అవును, ఆనాడు ఈ పెద్దల సమక్షంలోనే మన జీవితాలు కలిసి ఈనాడు విడిపోవడం కూడా వాళ్ళ కళ్ళ ముందే జరిగితే మంచిదని నేనే పిలిపించాను. మాధవి, ఏమిటో అనేది నేను చెప్తాను రా. ఆ రాధ ఇక్కడే ఉందటగా. అడిగిన దానికి సమాధానం చెప్పు. ఉంది. చేసిన దానికి సిగ్గుపడాల్సింది పోయి ఉంది అని సమాధానం చెప్తున్నావా? నాన్న, మీరు అనుకునేంత సిగ్గుపడాల్సిన పని నేనేమీ చేయలేదు. అవునవును, ఏమీ చేయలేదు. మిమ్మల్ని ఊరించే ఊరేసి ఒకప్పుడు మీరు ఆరాధించిన ప్రయత్నిస్తుంటూ తిరుగుతున్నారు అంతేగా. నోర్మయ్య, ఆ పవిత్రమూర్తి పేరే తేరకు కూడా నీకులేదు. చూసారా, చూసారా మామగారు దాన్ని ఎలా వెనకేసుకొస్తున్నారు? జీవితాన్ని పంచుకోవడానికి వచ్చి పని మనిషిలో పడిన నాకంటే ఈయనకు అదే ఎక్కువైంది. అంతగా మనసిచ్చి మరవలేని వాళ్ళు దాన్నే కట్టుకోలేకపోయారా? నా గురించి ఎందుకొచ్చారు? అవును మాధవి, అదే నేను జీవితంలో చేసిన పెద్ద పొరపాటు. నేడలు చూసి మోసపోయాను. ఎండమావులు నిజం అనుకున్నాను. అమూల్యమైన రత్నాన్ని జార విడుచుకొని గాజు పూస నేర్కున్నాను. విన్నారు అత్తయ్య గారు, నన్ను ఇంత తెలియదు మాట్లాడుంటే మీరు ఊరు నుంచి వచ్చి కూడా వింటూ ఊరుకుంటారు ఏంటండి? వేణు చెట్టంతో కొడుకువి, ఒకరికి చెప్పగలిగిన వయసు వచ్చిన వాడివి. నిన్ను మందలించవలసి రావటం మా దురదృష్టం. అమ్మా, ఏమిటమ్మా ఇది? ఆ తెలివితో కూడా అర్థం మీద వాగుతుంటే నువ్వు సమర్థిస్తున్నావు. ముంజేతి కంకణానికి అర్థం ఎందుకురా? అమ్మాయిన దాంతో తప్పే ఉంది. ఒకసారి చీ అనుకున్న తర్వాత దానితో దాని బిడ్డతో నీకేమిట్రా సంబంధం? అలా అడగను మామగారు. బిడ్డ కన్నా లంచబిడ్డ తీపని ఊరికే అన్నారా? మాధవి, పళ్ళు రావటా జాగ్రత్త. వేణు, కట్టుకున్న భార్య కళ్ళ ముందే భర్త ఇలా ప్రవర్తిస్తుంటే ఏ ఇలాలు సహిస్తుందిరా? ఇంత దూరం వచ్చాక నిజాన్ని దాచడం అర్థం లేదు. అందుకే చెప్తున్నాను వినండి, వాణి రాత కూతురు కాదు, నా కూతురు. ఏమిటి నువ్వు అనేది? వాణి నీ కూతురా? రాధ కూతురు అని నువ్వేగా అన్నావు. ఇప్పుడు నీకు మతిపోయిందా లేక మా మతులు పోగొడుతున్నావా? ఉండండి, చూడండి. వాణి ఈ గీతకు
చెప్పకూడదు. ఏమిటి బాబు నువ్వు చెప్పేది? అవునమ్మా, నేను అమెరికాకు వెళ్ళకముందు గీత అనే అమ్మాయిని ప్రేమించాను, పెళ్లి చేసుకుంటానని మాట కూడా ఇచ్చాను. ఆ ప్రేమ మైకంలో మేమిద్దరం హద్దులు మీరాం. ఇప్పుడు చెప్పండి నాన్న, వేణు చేసింది తప్ప? కన్న కూతురు కళ్ళదటే తిరుగుతున్నా నీ తండ్రిని నేనేనని చెప్పుకోలేక నరకయాతను అనుభవిస్తున్నాడు. తన కారణంగా మనకెంతో అన్యాయం జరిగిందని కుమిలిపోతున్నాడు. విధి చేసిన వంచనకు తనే గురయ్యాడు. కాని వేణు ఎవరిని వంచలేదు నాన్న. ఇప్పుడు చెప్పండి, నేను చేసిన తప్ప? తను క్షమిస్తుంది. ఏంటిది ఈ గీత? ఎవరో కాదండి, మా అక్క, మా సొంత అక్క అండి. మాధవి, గీత మీ అక్కయ్యా? పెళ్లి కాకముందే మా అక్కయ్య ఒక నమ్మి మోసపోయి తల్లయింది. ఈ విషయం బయటపడితే నా పెళ్లి కాదేమోనని మా వాళ్ళు ఇన్నాళ్ళు ఈ రహస్యాన్ని దాచిపెట్టారు. కానీ మా అక్క నమ్మిన వ్యక్తి మోసగాడు కాదని, ఆ సహజమైనే దేవుడు నాకు భర్తగా ప్రసాదించాడని ఇప్పుడే తెలిసిందండి. మాధవి, రాత ఉత్తమరాలను ఇప్పటికైనా గ్రహించావా? ఉత్తమరాలే కాదండి, దేవత. మన బిడ్డ బ్రతుకు కోసం తను బ్రతుకునే బలి చేసుకున్న త్యాగమూర్తి, పాదాల మీద పడి క్షమాపణ కోరుకునే వరకు నాకు మనశ్శాంతి లేదండి, మనశ్శాంతి లేదు. అమ్మా రాధ, ఆవేశంలో తొందరపడి నిజం తెలుసుకుని సిగ్గుపడుతున్నానమ్మా. చూడమ్మా, వాణిని రమ్మనమ్మా. ఒక్కసారి తాతయ్య అని నన్ను పిలవమని చెప్పమ్మా. అవునమ్మా, ఒక్కసారి తాతయ్య అని నన్ను పిలవమని తల్లి. మణి, 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 తాత పిలుస్తున్నారు. మణి, మణి, తాత పిలుస్తారు. మా ఏ మణి, మణి ఎక్కడికి వెళ్ళింది నాన్న? అమ్మా, అనాథగా పుట్టాను, అనాథగా చచ్చిపోతున్నాను. వాణి, నేను మా అమ్మ దగ్గరికి వెళ్ళిపోతున్నాను. పుట్టి నేను బాధ పెట్టాను, చచ్చాను నేను సుఖపెట్టని అమ్మా. తాత కోరిక అదే, నా కోరిక అదే. వాణి, ఎక్కడికో వెళ్ళిపోయింది నాన్న. అమ్మా, ఎవరు నీకు లేరని, ఎవరికి నీవు కావని, ఎటువైపమ్మా ఈ గమనం, గమ్యం లేని పయనం, ఎటువైపమ్మా ఈ గమనం, గమ్యం లేని పయనం, వెలుగే కరువై బ్రతుకే బరువై, పగిలేనమ్మా నీ హృదయం, ఎటువైపమ్మా ఈ గమనం, గమ్యం లేని పయనం. వాణిని మా బిడ్డగా ఇంటికి తీసుకువెళ్దామని వచ్చాం. వేణు, నేనేదో కోపంలో ఉన్న మాటలు విని తను అనాథగా అడ్డుగా ఉండలేని చెప్పి వాణి వెళ్ళిపోయింది బాబు. వెళ్ళిపోయిందా? అమ్మ సమస్య పరిష్కరించగా ఆత్మాహుతికే తలపడ్డావా? అమ్మ సమస్య పరిష్కరించగా ఆత్మాహుతికే తలపడ్డావా? నాటికి నేటికి మరి ఏ నాటికి సాటి లేని త్యాగం చేశావా? ఎటువైపమ్మా, ఎటువైపమ్మా ఈ గమనం, గమ్యం లేని ఈ పయనం. నీ సమస్య ఇది కానే కాదు,
సృష్టికర్త కే కఠిన పరీక్ష ఈ పరీక్షలో ఈ దుస్థితిలో ఆ పైవాడిక ఏం చేస్తాడు పరిష్కారమే చూపిస్తాడు నా బిడ్డను కాపాడాలి నువ్వు త్యాగమూర్తి అక్క త్యాగమూర్తి అవును కదా మాట ఎవరో కదా గీతలు సొంత చెల్లెలు వాహిని నా అక్క కూతురున్న నిజం ఇప్పుడే తెలిసింది దేవత లాంటి నిన్ను అపార్థం చేసుకున్నాను నన్ను క్షమించవక్క